సో లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను మీకు వాట్ వి విల్ ప్రొవైడ్ అనేది. మీకు ఎవ్రీ డే మీకు జనరల్ గా ఈ ట్రైనింగ్ లో అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్, క్లాస్ రన్నింగ్ నోట్స్, థియరీ డాక్యుమెంట్స్, ప్రాక్టికల్ డాక్యుమెంట్స్ విత్ స్క్రీన్ షాట్స్ అండ్ రిటన్ ఎక్స్ప్లెనేషన్, క్లాస్ వీడియో చూసేందుకు యాక్సెస్, ఓకే ఇవి వస్తాయి. మీరు క్లాస్ మిస్ అయినా వీడియో యాక్సెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని టాపిక్స్ కి సంబంధించి ఆడియో రికార్డింగ్స్, అలాగే ఇంటర్వ్యూ ఆడియో రికార్డింగ్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, టాపిక్ వైజ్ అన్ని టాపిక్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఓకే అవి. సో ఇలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ దట్ విల్ బి షేర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా మెటీరియల్ ఉంటుంది, మీరు దాన్ని ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిగా నేర్చుకోగలుగుతారు సబ్జెక్ట్. అర్థమైందా? సో వన్ పాయింట్ ఏంటంటే మీరు రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులారిటీ మిస్ అయితే మీకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ పోయిందంటే మీరు చేయలేరు. ఒకసారి ఇంట్రెస్ట్ పోయిందంటే మీరు దాన్ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు, ఓకే చేయలేరు. కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం అనేది, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం అనేది మస్ట్. ఓకే, సో అవి జనరల్ గా నేను మీకు డీటెయిల్స్ చెప్పాను. టుడే అండ్ టుమారో వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ అబౌట్? సి, ఇక్కడ ఒక పీపీటీ ఉంది. ఈ పీపీటీలో ఐ హావ్ అరౌండ్ 25 స్లైడ్స్. ఓకే, సి ఈ పీపీటీలో ఏం చెప్తామంటే, అసలు పెగా ఏంటి, పెగా ఎందుకు, పెగా యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, పెగా బీపీఎం అంటే ఏంటి, బీపీఎం ఆర్కిటెక్చర్ ఏంటి, పెగా అని బీపీఎం అని ఎందుకు అంటారు, పెగా ఆర్కిటెక్చర్ ఏంటి. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇట్ విల్ టేక్ 2 అవర్స్ టైం. అంటే ఈ రోజు 1 అవర్, రేపు మేబీ హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, రేపు హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కూడా పట్టచ్చు. సో అది ఈ డెమో సెషన్ అయిపోయిందంటే, ఈ పీపీటీ కంప్లీట్ అయ్యింది అంటే వి విల్ జంప్ ఆన్ టు అవర్ రెగ్యులర్ సెషన్స్ టు డిస్కస్ ఆర్ లుక్ ఇన్ టు పెగా ఎన్విరాన్మెంట్. పెగా ఎన్విరాన్మెంట్ చూస్తాం మనం. క్లియర్ ఎవ్రీవన్? సి, నిన్నటి సెషన్ అంతా ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ మాత్రమే. ఈ రోజు చెప్పే సెషన్లో ఏమైతే మనం డిస్కస్ చేస్తామో ఈ రోజు రేపు, ఇవి మొత్తం కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ డ్యూరేషన్ మొత్తం అక్కడక్కడ టచ్ అవుతానే వస్తాయి. అంటే ఇవి వాళ్ళు చెప్పేవన్నీ ప్రాక్టికల్లో మనకు కనబడతాయి గోయింగ్ ఫార్వర్డ్. అంటే నేనేం కోర్స్ కంటెంట్ చెప్పట్లా, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద డీటెయిల్స్ అబౌట్ పెగా. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాం మనం పెగా అంటే ఏంటి. పెగా ఈజ్ అ సాఫ్ట్వేర్ టూల్. దేనికోసం వాడతారు? ఇది యూజ్ టు డెవలప్ అప్లికేషన్స్, without the need of coding. కోడింగ్ అవసరం లేదు అంటే ఏంటి అర్థం? ఏ కోడింగ్ అవసరం లేదని అర్థం? HTML కోడింగ్ అవసరం లేదు. యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయొచ్చు HTML రాయకుండా. బిజినెస్ లాజిక్ డెవలప్ చేయొచ్చు బిజినెస్ లాజిక్ కోడింగ్ ఏమి రాయకుండా. డేటాబేస్ కి ఇంటరాక్షన్స్ చేసి డేటా తెచ్చుకోవడం, సేవ్ చేయడం, ఈ మొత్తం అన్ని చేయొచ్చు వితౌట్ రైటింగ్ క్వరీస్. సో అది కోడింగ్ లేకపోవడం. ఓకే, పెగా ఈజ్ నో కోడింగ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ టూల్. ఓకే, సో దీని పర్పస్ అప్లికేషన్. మీరు అందరూ పెగా నేర్చుకున్న తర్వాత యూల్ బికమ్ అన్ అప్లికేషన్ డెవలపర్ యూజింగ్ పెగా టూల్, అంతే. సి, నెక్స్ట్ వచ్చేసి, సరే పెగా యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఓకే, సి ఇక్కడ చూడండి, మీరు జనరల్ గా అప్లికేషన్ అంటే ఏమేమి ఉంటాయి? UI, బిజినెస్ లాజిక్, డేటాబేస్, అదే చెప్పాను మీకు నిన్న. సో ఈ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వి డెవలప్ యూజింగ్ పెగా? సో పెగా యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తాం? ఓకే, వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వి డెవలప్ యూజింగ్ పెగా? సి, అంటే బై నెట్వర్క్ యాక్సెస్ యూ కెన్ డివైడ్ అప్లికేషన్స్ ఇన్ టు 2 టైప్స్, ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఇంట్రానెట్ అప్లికేషన్స్. మీకు ఇంటర్నెట్ అప్లికేషన్, ఇంటర్నెట్ అంటే ఐడియా ఉంది కదా మీకు, వాట్ ఈజ్ ఇంటర్నెట్ మీన్స్, ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్స్ గురించి అవన్నీ నేను చెప్పాను. మీరు ఒక నిమిషం వెయిట్ చేయండి, మినిమం గా బ్రెయిన్ వాడటం మొదలు పెట్టాలి. అర్థమైందా? ఊరికే కూర్చుంటే వేస్ట్. నేను ఒక రేడియో లాగా, మీరు ఒక బొమ్మలాగా ఉంటే ఉపయోగం ఏం లేదు. నేను అడిగాను అంటే మీరు ఏదో ఒకటి ట్రై చేయాలని అర్థం చెప్పడానికి, లేదా మీకు అలా కూర్చోవడం అలవాటైపోయింది. అలాగే కూర్చుంటే ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు? ఇంటర్వ్యూలో ఏం చెప్పలేరు కదా.
యు మస్ట్ రెస్పాండ్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ ఐ ఆస్క్ క్వశ్చన్, వెదర్ దట్ ఈస్ కరెక్టా రాంగా అది అది మ్యాటరే కాదు. మీరు ఐడియా కోసం థింక్ చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. అర్థమైందా? మీరు రైటో రాంగో తర్వాత సంగతి. ఇంటర్నెట్ అంటే తెలియదా మీ ఎవరికి? ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఇస్ ఏ నెట్వర్క్. ఏ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటుంది? వరల్డ్ వైడ్ కనెక్ట్ అయి ఉంటుంది. జనరల్ గా ఇంటర్నెట్ ఇస్ ఏ గ్లోబల్ నెట్వర్క్. ఇంటర్నెట్ లో ఏం చేయొచ్చు? వీ కెన్ యాక్సెస్ ది సిస్టమ్స్. ఇక్కడ నుంచి వేరే గూగుల్ వాళ్ళ సర్వర్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్. ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్. పబ్లిక్ డొమైన్ అంటే పబ్లిక్ అంటే మనం. పబ్లిక్ డొమైన్ అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ amazon.in యాక్సెస్ చేయొచ్చా? amazon.com యాక్సెస్ చేయొచ్చా? ఫేస్బుక్ యాక్సెస్ చేయొచ్చా? ట్విట్టర్ ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ ఇవన్నీ పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్. ఇంట్రానెట్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన నెట్వర్క్ లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీకు మాత్రమే యాక్సెస్ అయ్యింది అప్లికేషన్. ఎందుకు అంటే మీరు ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతారు. ఎలా? ఒక విపిఎన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది, సమ్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ని పెట్టుకుంటే మీరు ఆ నెట్వర్క్ లోకి ఎంటర్ అవుతారు. సో మీరు మాత్రమే ఓపెన్ చేయగలరు అప్లికేషన్స్. కొన్ని బయట వాళ్ళు ఎవరు ఓపెన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీలో ఎంప్లాయీని, నేను లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి మా మేనేజర్కి. ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి నేను లాగిన్ అయ్యి లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయగలుగుతా? ఇదే పని బయట ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళకి అసలు అప్లికేషన్ యాక్సెస్ కూడా ఉండదు. ఎందుకని? వాళ్ళకి అసలు నెట్వర్క్ యాక్సెస్ ఉండదు. మీరు ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కాదు. సో అంటే ఒక వితిన్ ద ఆర్గనైజేషన్ నెట్వర్క్, జనరల్ గా మాట్లాడతాం మనం. అంటే వితిన్ అంటే ఇంట్రా. సో వితిన్ నెట్వర్క్ లో యాక్సెస్ చేసే అప్లికేషన్స్ ఏముంటాయి అంటే ఎంప్లాయీస్ మాత్రం యాక్సెస్ చేసే ఇంట్రానెట్ అప్లికేషన్స్ ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ మనం అందరం యాక్సెస్ చేస్తాం. అమెజాన్ ప్రోడక్ట్ డెలివరీ చేసే అప్లికేషన్ ఒకటి ఉంటుంది. డెలివరీ అప్లికేషన్ ఏముంటుంది అంటే ప్రోడక్ట్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి, ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ అడ్రస్ ఏంటి అనేది డెలివరీ బాయ్ దగ్గర ఉంటుంది అప్లికేషన్. ఆ అప్లికేషన్ అమెజాన్ ఎంప్లాయీస్ కి మాత్రమే వర్క్ అయింది, మనకేం వర్క్ అవ్వదు, మనకి అసలు యాక్సెస్ కూడా అవ్వదు. దట్ ఈస్ మెంట్ ఫర్ ద బిజినెస్ పర్పస్. అది దేని పర్పస్ కోసం చేశారు వాళ్ళు? బిజినెస్ పర్పస్. ఇలాగే మనం ఒక లోన్కి అప్లై చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఏదో ఒకటి ఓపెన్ చేసి అప్లై ఫర్ పర్సనల్ లోన్ అని ఒక స్క్రీన్ వచ్చింది, బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం మనం. ఇచ్చి సబ్మిట్ చేయగానే ఏమైంది? అది పబ్లిక్ డొమైన్. సబ్మిట్ చేశాక కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది మనకి, మీరు ఇట్లా లోన్ కోసం వెతికారు కదా, లోన్ కావాలని. లోన్ కావాలంటే వాడు ఏం చేస్తాడంటే ఒక ఏజెంట్ని పంపిస్తాడు మన దగ్గరికి. ఏజెంట్ వచ్చి మన దగ్గరికి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు, లేదా మెయిల్ పెట్టండి డీటెయిల్స్ అంటాడు. మనం ఎప్పుడైతే డీటెయిల్స్ అన్ని ఇస్తామో, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి? బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుంటే చెప్పండి, నేను నెట్వర్క్ చేంజ్ చేస్తా. క్లియర్ సార్? క్లియర్. క్లియర్ గా వినపడుతుందా? ఎవరికన్నా ఒక్కళ్ళకి ఇష్యూ వస్తే అది మీ సైడ్ ఇష్యూ, చెక్ చేయండి. హరీష, చెక్ ఫ్రమ్ యువర్ ఎండ్, ఎవ్రీవన్ ఎల్స్ ఏబుల్ టు హియర్. నా సైడ్ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి అందరికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో లోన్ అప్లికేషన్ కి మనం ఎప్పుడైతే డాక్యుమెంట్స్ పంపిస్తామో, ఇంటర్నల్ గా ఎంప్లాయీస్ ఉంటారు బ్యాంక్ లో. ఫస్ట్ ఒక టీం ఉంటుంది, ఆ టీమ్ లో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఈ డాక్యుమెంట్స్ వచ్చినాయి కదా, ఇవన్నీ తీసుకొని స్కాన్ చేసేసుకొని చక్కగా ఒక ఒక క్రియేట్ లోన్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి రన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇక్కడ నుంచి రివ్యూ టీమ్ కి పంపిస్తాడు. రివ్యూ టీమ్ అంతా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసింది ఫస్ట్ లెవెల్లో. ఫస్ట్ లెవెల్లో అంతా బాగానే ఉంది, ఈ కస్టమర్కి లోన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కస్టమర్కి బ్యాక్ వెళ్ళి కస్టమర్ సపోర్ట్, ఇంకా కావాల్సిన డీటెయిల్స్ మిగతా అన్ని డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ మేనేజర్కి పంపించి, ఇంకో రివ్యూకి పంపించి, మేనేజర్కి పంపించి, వెరిఫికేషన్స్కి పంపించి, ఇట్లా మన అప్లికేషన్ అంతా, మన డేటా అంతా ఒక అప్లికేషన్లో వెళ్తూ ఉంటుంది ముందుకి. ఆ అప్లికేషన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే యాక్సెస్ చేస్తారు. మనం ఎప్పుడు యాక్సెస్ చేయము అప్లికేషన్స్, మనం ఇన్వాల్వ్ అవ్వం అసలు. అవి ఎవరికి యాక్సెస్ అవుతాయి? బ్యాంక్ ఎంప్లాయీస్ కి. అలాంటి అప్లికేషన్స్ అంటే ఇంటర్నల్ గా బిజినెస్ పర్పస్ కోసం వాడే అప్లికేషన్స్ ఉంటాయి చాలా వితిన్ నెట్వర్క్ లో, అవన్నీ ఇంట్రానెట్ అప్లికేషన్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఇంట్రానెట్ అప్లికేషన్స్ ఏమైతుంటాయో అవన్నీ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించిన అప్లికేషన్స్. దేనికి సంబంధించినవి? ఇంటర్నల్ గా వాళ్ళ బిజినెస్ ని ప్రాసెస్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్స్ అయి ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనం కస్టమర్ కేర్ ఫోన్ చేసి నాకు ఇంటర్నెట్ రావట్లేదని చెప్పాం అనుకోండి, వాడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి దాంట్లో ఒక రిక్వెస్ట్ రేజ్ చేస్తాడు, డీటెయిల్స్ అన్ని తీసుకుంటాడు,
సబ్మిట్ కొడతాడు. కొట్టగానే ఏమైంది, ఇంకో టీం కి వెళ్ళింది వాళ్ళ లోపల, ఇదిగో ఈ కస్టమర్ కి ప్రాబ్లం ఉంది చూడండి అని ఆ టీం కి వాళ్ళు లాగిన్ అవగానే కనపడింది. వాళ్ళు ఓపెన్ చేసి కస్టమర్ కాంటాక్ట్ అయ్యి వచ్చి ఇష్యూ రిజాల్వ్ చేసి వెళ్ళి మళ్ళీ క్లోజ్ చేసుకుంటారు. ఆ ఇష్యూ రేజ్ చేసే అప్లికేషన్ ఉంది కదా, రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అప్లికేషన్, అసలు మనం ఎప్పుడు యాక్సెస్ అయ్యింది, దట్ ఈస్ బీన్ యూస్డ్ ఫర్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ పర్పస్. అంటే ఫేస్బుక్ లాంటి ఒక అప్లికేషన్ మనం తీసుకున్నాం అనుకోండి, అది పబ్లిక్ డొమైన్ అప్లికేషన్, ఫేస్బుక్ ఏదో ఒకటి. ఫేస్బుక్ లాగా బ్యాక్ ఎండ్ లో దీనికి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి సార్? ఫేస్బుక్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఆన్బోర్డింగ్ సిస్టమ్ ఉంటుంది, పేరోల్ సిస్టమ్ ఉంటుంది, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా మనకి ముందు కనిపించే ఒక అప్లికేషన్ కి వెనకాల ఇంటర్నల్ బిజినెస్ లో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్, ఇలా చాలా ఉంటాయి కదా అప్లికేషన్స్. అన్ని ఏది ఊరికే చేసేయరు, కాల్ చేయగానే ప్రతిదానికి ఒక రిక్వెస్ట్ రేజ్ అయ్యి జరిగింది. సో అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకే, ఇన్వెస్టిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకే, ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, కస్టమర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇట్లా బ్యాక్ ఎండ్ లో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపించే ఒక అప్లికేషన్ అంటే ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఓకే, బయట కనిపించే వాటికన్నా కూడా మనకి, ఓకే. సో దీస్ ఆర్ లైక్ పబ్లిక్ అండ్ ఇంట్రానెట్ అప్లికేషన్స్. సో పెగా యూస్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం వితౌట్ ద నీడ్ ఆఫ్ కోడింగ్ అని నేను చెప్పాను ఆల్రెడీ, అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. సో ఎలాంటి అప్లికేషన్స్ కి మెయిన్ గా పెగా వాడుతున్నారు యాజ్ ఆఫ్ టుడే, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం పెగా వాడుతున్నారంటే ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ గా బిజినెస్ మన బిజినెస్ కి సంబంధించిన ప్రాసెస్ ని మేనేజ్ చేసుకోవడం. నేను ఇప్పటివరకు చెప్పాగా మీకు అప్లికేషన్స్ అన్ని ఎగ్జాంపుల్స్, అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఇప్పటివరకు పెగాని వాడుతూ వస్తున్నారు. దిస్ పాయింట్ ఎవ్రీ వన్ క్లియర్? ఆన్లైన్ స్టూడెంట్స్ కి అర్థమైందా ఈ పాయింట్? ఎవ్రీ వన్ ఆఫ్ యూ? ఓకే, క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైంది, క్లియర్ ఎవ్రీవన్? సో పెగా అప్లికేషన్స్, ఈ రోజు పెగా అప్లికేషన్స్ ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి మార్కెట్ లో? ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, అంటే బిజినెస్ ని మేనేజ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ డిజైన్ చేసుకొని అలాంటి అప్లికేషన్స్ మాత్రమే ఇప్పటివరకు మార్కెట్ లో వాడుతున్నారు. పబ్లిక్ డొమైన్ అప్లికేషన్స్ కనపడవు మీకు అసలు పెగాలో. మెయిన్లీ పెగా ఈజ్ మెంట్ ఫర్ ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ అప్లికేషన్స్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్లు చాలా ఉంటాయి, ఓకే. సో పెగా యూజ్ చేసి కోడింగ్ లేకుండా అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం కాబట్టి జనరల్ గా ఇప్పుడు జావా, పైథాన్ ఇలాంటి టెక్నాలజీస్ లో ఫ్లిప్కార్ట్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే 1 ఇయర్ పట్టింది అనుకుందాం రఫ్ గా, ఎందుకంటే అక్కడ స్క్రాచ్ నుంచి అంతా కోడింగ్ చేసుకుంటూ రావాలి, అన్ని మనమే చేయాలి కదా. అలా అదే అప్లికేషన్ కనుక పెగాలో కనుక మనం స్టార్ట్ చేస్తే స్క్రాచ్ నుంచి అవసరం ఉండదు కదా, అంతా రెడీమేడ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి పెగా. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూడండి, సో కోడింగ్ ఉండదు, కోడింగ్ ఉండకపోవడమే కాదు పెగాలో ఇంకా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటో చెప్తాను నేను, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అంటున్నా, ఏమంటున్నా, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్, ఓకే. ఒకటి ఏదో సెర్చ్ చేస్తున్నాయి టూల్లో, మీరు మీకు నావిగేషన్స్ తో పని లేదు. సో ఈ టూల్లో ఒక ఫంక్షనల్ కాంపనెంట్ రెడీమేడ్ గా ఉంది ఆల్రెడీ, ఈ టూల్లో ఒక ఫంక్షనల్ కాంపనెంట్ అనేది రెడీమేడ్ గా వాడే క్రియేట్ చేసి ఇచ్చేసాడు. దాని పేరేంటి? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. దీని లోపల ఎలా డిజైన్ చేసాడు నాకు అనవసరం. ఈ కాంపనెంట్ ఉంది, ఈ కాంపనెంట్ ఏ పర్పస్ కోసం వాడుకోవాలనేది నాకు తెలియాలి. ఈ కాంపనెంట్ ఉంది, ఈ కాంపనెంట్ ఏ పర్పస్ కోసం వాడుకోవాలన్న విషయం నాకు తెలియాలి. ఈ పేరు చూస్తేనే మీకు అర్థమైంది ఈ కాంపనెంట్ ఏ పర్పస్ కోసం వాడాలనేది. ఏ పర్పస్ కోసం వాడతారు చెప్పండి? ఈమెయిల్ సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ లో మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తాం, ప్రోడక్ట్ ఎప్పుడైతే పర్చేజ్ కంప్లీట్ అయిపోయి పేమెంట్ అయిపోయిందో లాస్ట్ స్క్రీన్ లోడ్ అయిందిగా, ఇదిగోండి మీ మీ ఆర్డర్ ఐడి, ఇది మీ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇవి ఇంత క్వాంటిటీ పర్చేజ్ చేశారు, ఇంత అమౌంట్ కి పర్చేజ్ చేశారు, ఇది మీ షిప్పింగ్ అడ్రస్, ఇక్కడికి వచ్చింది అని మొత్తం డిస్ప్లే అయిందిగా. ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఈమెయిల్ లో కూడా వచ్చింది, అవునా కదా? అక్కడ ఏదో మీరు ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయగానే అప్లికేషన్ లో మీకు అక్కడ ఈమెయిల్ వస్తుంది, అవునా కదా? ఈమెయిల్ అక్కడ బటన్ మీద క్లిక్ చేయగానే అక్కడికి ఈమెయిల్ రావాలంటే ఏదో ఒక ఫంక్షనల్ కాంపనెంట్ దానికి మీరు డెవలప్ చేయాలిగా, ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ వాడి డెవలప్ చేయాలి. మనం డెవలప్ చేయకుండా వీడే డెవలప్ చేసి పెట్టాడు. ఇప్పుడు డెవలప్ చేయడానికి 2 గంటలు టైం పట్టింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలంటే ఎంత టైం పట్టింది? 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది. దాని గురించి తెలిస్తే చాలు మీకు, తెలుసుకొని దానికి ఫ్రమ్ ఈమెయిల్ ఎవరికి పంపించాలి, ఎవరి నుంచి పంపించాలి, సబ్జెక్ట్ ఏంటి, దాని మెసేజ్ ఏంటి, పంపించాల్సిన మెయిల్ ఐడి, పంపించే మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి. ఈమెయిల్ పంపించాలంటే ఏంటి? నా ఈమెయిల్ కావాలి, నేను పంపించాలి కాబట్టి నా పాస్వర్డ్ కావాలి. ఎవరికి పంపించాలో వాళ్ళ ఈమెయిల్ కావాలి, వాళ్ళకి సబ్జెక్ట్ లైన్ ఒకటి పెట్టాలి, బాడీ ఒకటి పెట్టాలి, అంతే కదా. ఈ డీటెయిల్స్ ఈ ఈ పర్టికులర్ ఫంక్షనల్ కాంపనెంట్ కి
ఈ డీటెయిల్స్ని ఇచ్చేసామనుకోండి, ఏం చేసేది ఇది? ఈమెయిల్ పంపించేసింది. అంటే ఒక ఈమెయిల్ పంపించడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలి. జనరల్గా అయితే ప్రోగ్రామ్ రాయడానికి 2 గంటలు పట్టింది. ఆల్రెడీ రాసేసి ఉన్న ప్రోగ్రామ్ వాడుకోవాలంటే 2 నిమిషాలు అయిపోతుంది, రైట్? సో అట్లా పెగా అనేది నో కోడింగ్ మాత్రమే కాదు, రెడీమేడ్ కోడింగ్ ఆల్రెడీ అవైలబుల్, రెడీమేడ్ గా కోడ్ చేసిన ఫంక్షనల్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డ్రెస్ తీసుకోవాలనుకోండి, క్లాత్ స్టోరూమ్కి వెళ్ళి క్లాత్ తీసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ సెంటర్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకొని డ్రెస్ తెచ్చుకోవచ్చు మనం. దానికి ఒక 1 వారం రోజులు పట్టింది అనుకుందాం రఫ్గా. అదే ఇప్పటికిప్పుడే 1 గంటలో నాకు డ్రెస్ కావాలంటే రెమేడ్ షాప్కి వెళ్ళి చేసుకుంటాం. వాడు కూడా ఏం చేసి ఉంటాడు, ఆ 1 వీక్ స్పెండ్ చేసే ఉంటాడుగా వాడు. 1 వీక్ ఆడ ఆల్రెడీ స్పెండ్ చేసేసుకొని రెడీమేడ్గా నాకు డ్రెస్ స్టిచ్ చేసి పెట్టేసి ఉంటాడు. నేను ఇప్పుడు వెళ్తే ఈ మూమెంట్ వెళ్తే తెచ్చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం సేవ్ అవుతుంది కదా మీకు. సో అట్లాగే పెగా పిఆర్పిసి టూల్ అనేది, పెగా టూల్ అనేది నాట్ ఓన్లీ నో కోడింగ్ డెవలప్మెంట్ బట్ ఆల్సో రెడీమేడ్ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆర్ అవైలబుల్. ఏంటి, యుఐ ఫంక్షనల్ కాంపనెంట్స్ రెడీమేడ్గా ఉంటాయి చాలా వరకు, బిజినెస్ లాజిక్ ఫంక్షనల్ కాంపనెంట్స్ చాలా రెడీమేడ్ ఉంటాయి, డేటాబేస్ కి సంబంధించిన ఫంక్షనల్ కాంపనెంట్స్ చాలా రెడీమేడ్గా ఉంటాయి. అంటే కోడింగ్ చేయకుండా ఈజీగా డెవలప్ చేయడం, తక్కువ టైంలో డెవలప్ చేయడం అంటే అడిషనల్గా ఇంకా అసలు ఆల్రెడీ డెవలప్ చేసేసిన ఫంక్షనల్ కాంపనెంట్స్ ని జస్ట్ యూజ్ చేసుకుంటే సరిపోయేలా కూడా టూల్లో రెడీమేడ్ ఫంక్షనాలిటీస్ అవైలబుల్ ఉంటాయి. అర్థమైందా, క్లియరా ఎవ్రీవన్? సో అందుకని పెగాలో మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే చాలా తక్కువ టైంలో డెవలప్ చేయచ్చు. ఎగ్జాక్ట్ గా 3 మంత్స్ 1 ఇయర్ అని కాదు, అక్కడ చేసేదానికన్నా ఇక్కడ కొంత తక్కువ టైంలో చేసేయచ్చు. అర్థమైందా, చాలా టైం తగ్గింది. ఎవ్రీవన్ క్లియర్ సో ఫార్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీకు పెగా గురించి, ఒక బేసిక్ ఐడియా అంటే పెగా ఏంటి, ఎందుకు వాడతారు, ఎలాంటి అప్లికేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి పెగాకి సంబంధించి, పెగాలో ఫాస్ట్ గా అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు ఎందుకని, ఈ పాయింట్స్ కి నేను చెప్పాను మీకు ఇప్పటివరకు. మీరు పెగా గురించి థింక్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చాలా టెర్మినాలజీ వింటారు, పెగా అని, పెగా బీపీఎం టూల్ అని, పెగా పిఆర్పిసి అని, ఇలా చాలా వినుంటారుగా. దాని క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే పెగా వర్సెస్ బీపీఎం. ఏంటిది, పెగా వర్సెస్ బీపీఎం గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, నేను ఫస్ట్, అసలు మీరు పెగా తెలియాలంటే బీపీఎం తెలియాలి. చాలా మంది బీపీఎం అంటే ఏంటో తెలియదు కానీ పెగా గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఏంటంటే అసలు ఫండమెంటల్ ఏంటి అనేది తెలుసుకోకుండా పైన నేర్చుకున్నారు, పైన తెలుసుకున్నారు, అది కరెక్ట్ కాదు. అర్థమైందా, రూట్ లెవెల్లో ఏంటో మీకు తెలియాలి. రూట్ లెవెల్ తెలుసుకున్న తర్వాత దాని పైన గురించి తెలుసుకోండి, నో ఇష్యూస్, అంతేగాని పై పైన నేర్చుకోకూడదు. సో అసలు ఫస్ట్ బీపీఎం అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు బీపీఎం గురించి నేను చెప్పినప్పుడు ఏం చెప్తాను వినండి, బీపీఎం గురించి చెప్పినప్పుడు మీకు ప్లీజ్ మ్యూట్, బీపీఎం గురించి చెప్పినప్పుడు మీకు ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో ఫేజెస్ ఏంటి, లైఫ్ సైకిల్ ఫేజెస్ ఏముంటాయి. సో బీపీఎం అంటే ఏంటి, మళ్ళీ బీపీఎం యాజ్ ఎ టూల్గా మాట్లాడతాను, ఇట్స్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తా, మన గోల్ అది. ఓకేనా, బీపీఎం పర్పస్ ఏంటి, బీపీఎం యాజ్ ఎ టూల్ వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్ అంటే ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అర్థం, ఆర్కిటెక్చర్ అంటే వాట్ డస్ ఇట్ కంటైన్స్. మీకు పెగా దేనికోసం అని చెప్పాను, అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అని చెప్పాను. మీరు బీపీఎం దేనికోసం అని అడిగితే అప్లికేషన్ డెవలప్ చేయడానికనే అర్థం చేసుకోండి. కొంతసేపు మీ మైండ్ని ఎలా సెట్ చేసుకుంటారు, బీపీఎం అనేది కూడా ఇలా పెగా ఉంది కదా, ఇలాంటి ఒక ప్రోడక్ట్. ఓకేనా, కొంతసేపు ఏం మీరు మైండ్లో ఏం సెట్ చేసుకోవాలి, బీపీఎం అనేది ఒక ప్రోడక్ట్, ఒక టూల్, దాన్ని యూజ్ చేసి ఏం చేస్తాం, అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. ఎలా, నో కోడింగ్ అంటే పెగాకి ఏం చెప్పానో ఇప్పటివరకు దాన్ని బీపీఎంకి అప్లై చేసి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ బీపీఎం. దానికన్నా ముందు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే జనరల్గా, అంటే ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అని కాదు, జనరల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఏదో ఒక మెథడాలజీ వాడుకోవాలి జనరల్గా. సో దీంట్లో ఒక లైఫ్ సైకిల్ ఫాలో అవుతారు, అప్లికేషన్ డెవలప్మెంట్కి ఒక లైఫ్ సైకిల్, అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏది తయారు చేయాలన్నా ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, ఇన్ డీటెయిల్గా తెలియాల్సిన పై పైన తెలిస్తే చాలు మనకి, ఏంటనేది మీకు హై లెవెల్లో చెప్తాం చూడండి ఇప్పుడు. సో ఫేజెస్ ఏంటంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ రావాలి. ఏంటిది
రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ అంటే ఏదో ఒక బిజినెస్ వాడు వచ్చి ఇదిగోండి నాకు ఇలా అప్లికేషన్ ఒకటి కావాలని, మీరు సర్వీస్ ప్రొవైడర్ అనుకోండి, మీ దగ్గర మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ దగ్గరికి ఒక బిజినెస్ ఓనర్ వచ్చి నాకు ఇలా అప్లికేషన్ ఒకటి డెవలప్ చేసేవంటే నా బిజినెస్ కోసం అని చెప్పలేదు వాడు. దట్స్ కాల్డ్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి అంటే మనకు ఒకటి రెండు రిక్వైర్మెంట్స్ ఉండవు రియల్ టైంలో, కొన్ని వందల రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రాజెక్ట్ కి. రిక్వైర్మెంట్స్ అన్ని ఒక ప్రాపర్ గా మేనేజ్ చేయాలిగా. అలా మేనేజ్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతారు, వాటిల్లో మెయిన్ గా వాడే టూల్ జీరా. మీకు ఇది ఈ రోజుకే కాదు, మీరు రియల్ టైమ్ లో ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు కూడా ఇది అవసరమైంది. అర్థమైనా? ఏదో నేను ఊరికనే చెప్తున్నాను అని మాత్రం అనుకోదు. మీరు ఇంటర్వ్యూ కూర్చున్నారు, ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి మీకు అని అడిగాడు, ఏం చెప్తారు? మాకు మెయిల్ పంపిస్తాడని చెప్పకూడదు. రిక్వైర్మెంట్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ టు జీరా బై బిజినెస్ అనలిస్ట్, అవర్ టీమ్ లీడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అసైనింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అట్లా ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. అందుకే ఈ టర్మినాలజీని మైండ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి నిదానంగా. అర్థమైందా? ఎస్పెషల్లీ వర్క్ చేయని వాళ్ళ గురించి చెప్తున్నా, అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ గురించి. ఒక టూల్ సపరేట్ గా ఒక టూల్ పర్చేజ్ చేస్తారు, ఓకే, వాడతారు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్స్ తర్వాత అనాలిసిస్ అండ్ డిజైన్. అనాలిసిస్ అండ్ డిజైన్ అనేది జనరల్ గా ఒక మనిషి చేసే పని అది. సో దాని తర్వాత డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? డెవలపర్ చేస్తాడు. డెవలప్మెంట్ దేని మీద చేస్తాడు? పెగా టూల్ వాడి చేస్తాడు, లేదా జావా టూల్, జావాకి సంబంధించిన ఎడిటర్స్ వాడి చేస్తాడు, లేదా సేల్స్ ఫోర్స్ అంటే ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తే ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎడిటర్స్ ఉంటాయిగా, వాటిని వాడి డెవలప్మెంట్ చేస్తారు. దాని తర్వాత డెవలపరే యూనిట్ టెస్టింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? యూనిట్ టెస్టింగ్. దాని తర్వాత టెస్ట్ ఇంజనీర్ అంటారు, క్వాలిటీ అనలిస్ట్ అని కూడా అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. ఏంటిది ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్? మనకి ఇవన్నీ అవసరంలా, అంటే బాగా దీని గురించి తెలుసుకోవసరంలా. జస్ట్ అలా మైండ్ లో పడితే చాలు ఈరోజు, తర్వాత మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు నిదానంగా మైండ్ లో అదే పడుతుంది. ఓకే, రిగ్రెషన్ టెస్టింగ్, ఇలా టెస్టింగ్ చేయడానికి మళ్ళీ టూల్స్ వాడతారు. ఏం వాడచ్చు? సెలీనియం అని, ఇంకా చెప్పండి, క్యూటిపి అనే ఉన్నది టూల్, టోస్కా ఎక్సెట్రా, ఏ చాలా టూల్స్ ఉంటాయి. వేరే వేరే టూల్స్ పర్చేజ్ చేసుకొని టెస్టింగ్ కోసం వాడుకుంటారు. నెక్స్ట్ ఇంకేముంటాయి? టెస్టింగ్ ఫేజ్ తర్వాత బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ మీకు అర్థమయ్యే భాషలో ఇన్స్టలేషన్ ఆఫ్ ప్రోడక్ట్. ఇన్స్టలేషన్ ఆఫ్ ప్రోడక్ట్, ఓకే. దీనికి వేరే టూల్స్ వాడతారు, ఏఆర్ఎం టూల్ అని, గిట్ అని, గిట్ హబ్ అని, ఇంకా ఇంకేం వాడతారండి? లోటస్ నోట్స్ ఉండొచ్చు, ఏమో నాకు ఐడియా లేదు కొద్దిగా. ఇంకా చెప్పండి, మీరు వర్క్ చేసేవాళ్ళు అజూర్ పైప్ లైన్. ఇలా చాలా టూల్స్ ఉండొచ్చు మార్కెట్ లో, ఏడబ్ల్యూఎస్ కి సంబంధించి టూల్స్ కొనుక్కొని అవి వాడుకుంటారు. దీని తర్వాత ఇంకో ఫేజ్ ఉండొచ్చు, ఇక్కడతో అయిపోయింది ప్రాజెక్ట్, ఇంకో ఫేజ్ అడిషనల్ గా యాడ్ చేస్తున్నారు, రిపోర్టింగ్. ఏంటిది రిపోర్టింగ్ కి? టాబ్ల్యూ, ఓబిఐ, కాగ్నోస్, క్రిస్టల్ రిపోర్ట్స్, ఓకే, ఎక్సెట్రా, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ కొనుక్కొని రిపోర్టింగ్ కి వాడుకోవచ్చు, పవర్ బిఐ మీకు తెలుసు. సో అంటే చాలా టూల్స్ కొనాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ కలిపితే మీ ప్రోడక్ట్ మొత్తంలో అన్ని జరుగుతుంది మీ అప్లికేషన్ సంబంధించి. ఈ మైండ్ లో పెట్టుకోండి, వి విల్ గో టు బీపీఎం. సో అసలు బీపీఎం అంటే ఏంటి? బీపీఎం అనే దానికి అబ్రివేషన్ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే మనకు ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ ఒక పద్ధతిలో చేసుకుంటే వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఇక్కడ బిగిన్ అవ్వాలి, ఇలా ఇలా ఇన్ని స్టెప్స్ లో వెళ్ళాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి ఉంటుందిగా. ఈ ప్రాసెస్ ని మేనేజ్ చేయడం, డెవలప్ చేయడం, మేనేజ్ చేయడం చేసే పద్ధతిని ఏమంటారు? బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటారు. అంతేగా, సింపుల్ గా చెప్పాలి. BPM stands for Business Process Management, which provides the ability to have end-to-end visibility and control over all parts of a transaction in a business application, multi-step transaction in a business application. Meeku ardham kavali definition, I will tell you in detail step by step. Gurtu pettukondi, BPM system is for developing applications. Manu oka business process ki sambandhina application develop cheyali, dani kosam em vaadutunnapudu BPM nu vaadutam. బీపీఎంని వాడి మనం మన బిజినెస్ కి సంబంధించి అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఏ అప్లికేషన్స్ లో అయినా ఒక ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, ఏదో ఒక ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనీ డిపాజిట్ అయితే డిపాజిట్, విత్డ్రా అయితే విత్డ్రా ట్రాన్సాక్షన్. విత్డ్రావల్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఏమేమి టాస్క్లు చేయాలనేది ఒక డెవలపర్ డెవలప్ చేసి ఉంటాడుగా, ఆల్రెడీ అప్లికేషన్ లో చేసి ఉంటాడుగా. ప్రోడక్ట్ పర్చేజ్ సెర్చ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, యాడ్ టు కార్ట్, పేమెంట్ చెక్అవుట్, పేమెంట్, ఇవన్నీ డిఫరెంట్ స్టెప్స్ అన్ని డెవలప్ చేసినాయి ఒక డెవలపర్. ఒక బిజినెస్ అప్లికేషన్స్ లో ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్ అంటే నథింగ్ బట్ వర్క్. ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ వర్క్. ట్రాన్సాక్షన్ అనే టర్మినాలజీని
జనరల్ గా మాట్లాడాలంటే వర్క్ అని కూడా మాట్లాడచ్చు. దీన్ని ఇంకోలా మాట్లాడాలంటే ప్రాసెస్ అని కూడా మాట్లాడచ్చు. ఏమని మాట్లాడచ్చు? ప్రాసెస్ అని కూడా మాట్లాడచ్చు. ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అని మాట్లాడచ్చు జనరల్ గా. ఓకే, సో బిజినెస్ అప్లికేషన్ లో ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ అండ్ డెవలప్ చేయాలి, అంతేకాదు చేయాలి కదా ఖచ్చితంగా. సో బిపిఎం టూల్ యూజ్ చేసి ఒక బిజినెస్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి ఆ బిజినెస్ అప్లికేషన్ లో ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఎట్లా ఎట్లా చేస్తారంటే, దాన్ని మీకు పెగాలో చూపిస్తాను, డయాగ్రామ్ లో చూపిస్తాను. ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా చేస్తారు. ఎలా చేస్తారు అంటే, ఏ ట్రాన్సాక్షన్ మోడల్ అయినా స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ ఇలా ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? జనరల్ గా ఇప్పుడు మనీ డిపాజిట్ చేయాలనుకోండి, మీరు స్టెప్ వన్ ఏంటి చెప్పండి? సరే, లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, లోన్ ప్రాసెసింగ్ ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ఉంటదిగా, స్టెప్ వన్ ఏంటి? హై లెవెల్ లో చాలు, ఇన్ డెప్త్ వెళ్ళదు. స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంక్వైర్ ఫర్ ద లోన్ అండ్ సబ్మిట్ బేసిక్ డీటెయిల్స్, అయిపోయింది. సెకండ్ స్టెప్ సబ్మిట్ డాక్యుమెంట్స్. థర్డ్ స్టెప్ రివ్యూ డాక్యుమెంట్స్. ఫోర్త్ స్టెప్ వెరిఫికేషన్ అయి ఉండొచ్చు. ఫిఫ్త్ స్టెప్ అప్రూవల్. సిక్స్త్ స్టెప్ కన్ఫర్మేషన్ బై యూజర్. సెవెంత్ స్టెప్ లోన్ హై లెవెల్లో. ఈ స్టెప్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాల్సిందే కదా. ఈ డిజైన్ చేయాలంటే ఒక ఫ్లో చార్ట్ లా డిజైన్ చేయొచ్చా లేదా? సో మన అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్ ఏదైతే ఉందో బీపీఎం లో, ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మోడల్ ని ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. చిన్న ఫ్లో డయాగ్రామ్ చూపిస్తాం మీకు, జస్ట్ అంతే సింపుల్ గా. ఒక ట్రాన్సాక్షన్ మోడల్ ఎలా డిజైన్ చేయొచ్చు? ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా, అంటే ఇలా డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మోడల్ లైక్ ఏ ఫ్లో డయాగ్రామ్. ఇట్ కెన్ బి డన్ ఇన్ యూజింగ్ బీపీఎం. యూజింగ్ బీపీఎం మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తారు, మీ ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేస్తారు. ఎలా డిజైన్ చేస్తారు? ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేస్తారు. దీంట్లో ఈ ఫ్లో డయాగ్రామ్ లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూసుకుంటే మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ, స్టెప్ ఫోర్, స్టెప్ ఫైవ్, స్టెప్ సిక్స్, సెవెన్, ఎయిట్ ఎన్నైనా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ లెంత్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. అంటే మల్టీ స్టెప్డ్ ట్రాన్సాక్షన్. మల్టీ స్టెప్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అర్థం? అంటే ఒక ట్రాన్సాక్షన్ లో ఎన్ని ఉంటాయి స్టెప్స్? మల్టిపుల్ స్టెప్స్ గా డివైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఏ ట్రాన్సాక్షన్ దట్ హ్యాస్ మల్టిపుల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్, మల్టిపుల్ స్టెప్స్, కానీ ఈ స్టెప్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికోటి, అంతేనా కాదా? మీరు ప్రోడక్ట్ సెర్చ్ చేశారు, సెర్చ్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్ అన్నారు. ఏది యాడ్ అయ్యింది కార్ట్ లోకి? ఏది సెలెక్ట్ చేసి యాడ్ టు కార్ట్ అంటే అది యాడ్ అయ్యింది. సెర్చ్ లో నుంచి వచ్చింది, ఫర్దర్ గా కార్ట్కి వెళ్ళింది, కార్ట్ది చెక్అవుట్ దగ్గరికి వెళ్ళింది, చెక్అవుట్ది పేమెంట్ గేట్వేకి వెళ్ళింది, పేమెంట్ అయినాక కన్ఫర్మేషన్ లో వచ్చింది, అంతేనా కాదా? ఇవన్నీ కనెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట. అంటే బీపీఎం యూజ్ చేసి బిజినెస్ ప్రాసెస్ ని మేనేజ్ చేసుకునే అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఉంది అంటే దాంట్లో ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేయాలిగా. అలాంటి ట్రాన్సాక్షన్ మోడల్ ని బీపీఎం లో డిజైన్ చేసుకోవచ్చు మనం. సింపుల్ పద్ధతిలో ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఆ ఫ్లో డయాగ్రామ్ లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎ మల్టీ స్టెప్ ట్రాన్సాక్షన్. అర్థమైందా ఎవ్రీవన్? క్లియర్? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందా బీపీఎం ఎందుకని? క్లియర్? ఓకే, ఇది ఒకటే కాదు. నెక్స్ట్, విచ్ ప్రొవైడ్స్ ద ఎబిలిటీ టు హ్యావ్ ఎండ్ టు ఎండ్ విజిబిలిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ మోడల్ యువర్ డిజైన్. అంటే మీ అప్లికేషన్ లో మీరు డెవలప్ చేసినట్లన్నిటి మీద ఎండ్ టు ఎండ్ కంట్రోల్, అంటే ఈ సిస్టమ్ కి, ది సిస్టమ్ హ్యాస్ ద ఎబిలిటీ టు ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇక్కడే దీనికోసమే నేను ఇంతకుముందు మీకు ఒక ఐడియా ఇచ్చాయి. బీపీఎం యూజ్ చేసి మీరు అప్లికేషన్ డెవలప్ చేశారు అనుకోండి, ఆ బీపీఎం టూల్ లో మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఉంటాయంట. ఏంటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అంటే? రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయొచ్చు, మీకు అది పెగాలో చూపిస్తాయి. ఎజైల్ వర్క్ బెంచ్ అని ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్. ఆ ఫీచర్ ఉందా లేదా? అంటే ఇంకో టూల్ కొనకుండా ఇక్కడే ఈ టూల్లోనే చేయొచ్చా లేదా? చేయొచ్చు, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఉంది. నెక్స్ట్ అనాలిసిస్, డిజైన్ డెవలప్మెంట్, యూనిట్ టెస్టింగ్ డెవలపర్ చేస్తాడు, ఈ టూల్ యూజ్ చేసే చేస్తాడు, అయిపోయింది. టెస్టింగ్ కోసం టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు సెనాయో టెస్టింగ్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేశాడు అనుకోండి, అంటే మీకు తెలియదు ఇక్కడ ఏంటనేది, నావిగేషన్స్ పట్టించుకోవద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు. అంటే టెస్ట్ కేసెస్ రాసుకోవడం కూడా ఎక్కడ రాసుకోవచ్చు? బీపీఎం టూల్లోనే రాసుకోవచ్చు. వాటిని షెడ్యూల్ చేయొచ్చు ఆటోమేటిక్గా, మీకు తెలుసా? అంటే రోజు 10 ఇది రన్ అవ్వాలి అని పెట్టుకోవచ్చు. ఓకే, ఆటోమేటిక్గా టెస్ట్ కేసెస్ రన్ అయిపోతాయి, రన్ అయిపోయి రిజల్ట్స్ అన్ని అప్లోడ్ అయిపోయి ఎక్సెల్లోకి వచ్చి డౌన్లోడ్ కూడా అయిపోతాయి, అది మెయిల్ కూడా వెళ్ళిపోయింది, అలా 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 అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో టెస్టింగ్ కెన్ బి డన్ ఆన్ ద సేమ్ టూల్ వితౌట్ పర్చేసింగ్ థర్డ్ పార్టీ. తర్వాత బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అన్న, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఆప్షన్. ఓకే,
జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నా, అసలు యాక్చువల్ చూపించాల్సిన పని లేదు. కానీ అప్లికేషన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని ఉన్నాయి కదా, ఇవి బిల్డ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఇన్స్టాలేషన్ కి సంబంధించి డెవలప్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం. ఓకే, సో దాని తర్వాత రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే ఇక్కడే అవైలబుల్ ఉంటుంది, అది కూడా ఇక్కడ ఇక్కడే మీకు రిపోర్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. రిపోర్టింగ్ ఫీచర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అంటే బీపీఎం టూల్ కనుక వాడుకుంటే మీరు ఓన్లీ అప్లికేషన్ డెవలప్ చేసుకోవడం, ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేసుకోవడం వరకే కాదు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఓకే, టెస్టింగ్, యూనిట్ టెస్ట్ కేసెస్, సెనారియో బేస్డ్ టెస్ట్ కేసెస్, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్, ఓకే, అండ్ ఇంకేమున్నాయి, రిపోర్టింగ్. అంటే అన్ని సొల్యూషన్స్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న సొల్యూషన్స్ అన్ని బీపీఎం టూల్. అంటే బీపీఎం టూల్ ఈజ్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ ద ఎబిలిటీస్ టు డూ ఎండ్ టు ఎండ్ అండ్ విచ్ ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఫర్ యువర్ అప్లికేషన్ డెవలప్మెంట్. అర్థమైందా ఎవ్రీ వన్? క్లియర్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆర్ యూ క్లియర్? బీపీఎం ఇస్ అ టూల్ ఫర్ నౌ ఫర్ అస్. బీపీఎం ఇస్ అ టూల్ యూజింగ్ విచ్ వీ కెన్ డెవలప్ అప్లికేషన్స్ వేర్ వీ కెన్ డిజైన్ అవర్ అప్లికేషన్ ట్రాన్సాక్షన్ మోడల్ లైక్ ఏ ఫ్లో డయాగ్రామ్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ ప్రాసెస్. ఓకే, సో దీంట్లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. సో ఈ టూల్ నాట్ ఓన్లీ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్, యూ కెన్ ఆల్సో డూ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రిపోర్టింగ్, టెస్ట్ కేసెస్, అండ్ వాట్ ఎల్స్ ఇస్ దేర్, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. ఓకే, ఆల్ ద ఫేజెస్ ఆఫ్ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ కెన్ బి డన్ ఆన్ ద సింగిల్ ప్లాట్ఫామ్. ఎవ్రీ వన్ క్లియర్ సో ఫార్? దిస్ ఇస్ వాట్ అబౌట్ బీపీఎం అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్. ఓకే, సరే, ఇప్పుడు బీపీఎం ఆర్కిటెక్చర్ లోకి వెళ్దాం నిదానంగా. సరే, ఈ టూల్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అన్నాం, ఆర్కిటెక్చర్ లో ఏముంటాయి, ఈ టూల్ మొత్తంలో ఏముంటాయి ఆర్కిటెక్చర్ లో అనేది స్లోగా దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దాట్, చూడండి, ఇప్పుడు మీరు అప్లికేషన్ డెవలప్ చేయడానికి బీపీఎంఏ వాడాల్సిన పని లేదుగా. నేను జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఒక ఆర్కిల్ డేటాబేస్ వాడతా, చేయొచ్చుగా అప్లికేషన్ డెవలప్మెంట్. సి షార్ప్ వాడతా, ఎస్క్యూఎల్ సర్వర్ వాడతా, ఏఎస్పి వాడతా, చేయొచ్చుగా అప్లికేషన్ డెవలప్మెంట్, చేయొచ్చుగా, చేయలేమా, చేయొచ్చు కదా. బీపీఎం వాడే అప్లికేషన్ డెవలప్ చేయాలని లేదు కదా, వేరే ఏ టూల్స్ అయినా వాడే అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, ఏ సాఫ్ట్వేర్స్ అయినా, ఏ టూల్స్ అయినా. బీపీఎంకి ట్రెడిషనల్ గా మనం అప్లికేషన్ డెవలప్ చేసే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా, పైథాన్, సి షార్ప్, వీబీ ఇట్లాంటి వాడి వేరే వేరే టెక్నాలజీస్ని కలిపి అప్లికేషన్ డెవలప్ చేయడం. ఈ రెండింటికి హై లెవెల్లో ఎక్కడ ఉంది డిఫరెన్స్? ఇప్పుడు మీరు ఆ టెక్నాలజీస్ వాడినా యూఐ డెవలప్ చేస్తారా లేదా? యూఐ లేయర్ ఉంటుంది అక్కడ, బిజినెస్ లాజిక్ ఉంటుందా ఉండదా? బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ కి సంబంధించిన ఉంటాయా ఉండవా? డేటాబేస్ లేయర్ ఉంటుంది. అట్లాగే బీపీఎం లో కూడా యూఐ లేయర్ ఉంటుంది, బిజినెస్ లాజిక్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే కోడింగ్ ఉండదు, ఒకటి. రెండోది హై లెవెల్లో ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఫ్లో డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ ఉండవు. జావాలో ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయా? ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేసుకోవచ్చు, కానీ డయాగ్రమటికల్ రిప్రజెంటేషన్స్ ఉండవు. కానీ బీపీఎం లో ప్రాసెస్ ఆర్ ఫ్లో అనేది ఉంటుంది. బీపీఎం లో ఏముంటది? ప్రాసెస్ ఆర్ ఫ్లో, అంటే ట్రాన్సాక్షన్ రిప్రజెంటేషన్ కి మనం ప్రాసెస్ ఆర్ ఫ్లో డయాగ్రామ్ ని డిజైన్ చేసుకుంటాం. ఇది ఒక ఎడిషనల్ కాంపనెంట్ కంపేర్ టు ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్. అర్థమైందా? అపార్ట్ ఫ్రమ్ యూఐ, బిజినెస్ లాజిక్, డేటాబేస్ లేయర్స్, BPM has one additional component called as process, which can also be called as flow diagram. అంటే BPM architecture లో ఒక కాంపోనెంట్ మనకు వచ్చింది ఇప్పుడు. ఏంటిది? ఫ్లో డయాగ్రామ్. ఇక్కడ రాస్తాను నేను BPM. BPM లో ఒక కాంపోనెంట్ వచ్చింది ఇప్పుడు మనకి, ప్రాసెస్ ఆర్ ఫ్లో. ఇది వచ్చింది. ఇంకా ఏమేమి ఉంటుంది దీని ఆర్కిటెక్చర్ లో? స్లోగా వన్ బై వన్ వెళ్దాం. ఇప్పటివరకు క్లియరా అందరూ? ఈ పాయింట్ అర్థమైందా? ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైందా? ఎవ్రీ వన్, ఏమైనా డౌట్ ఉందా? అంటే అలా రిప్రజెంట్ చేస్తాం, అది ఎలా చేయాలనే తర్వాత చేస్తాం. ఆర్కిటెక్చర్ గురించి నిదానంగా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి మీరు నెక్స్ట్ ఏది, ఇది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రాసెస్ అని అన్నా కదా. సరే, ప్రాసెస్ అంటే ఏంటి? ఫ్లో డయాగ్రామ్. ఫ్లో డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేసి చెప్పండి? ప్రాసెస్ ఆర్ ఫ్లో దేన్ని రిప్రజెంట్ చేసింది? ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న దాన్ని బట్టి మీరు నాకు చెప్పగలగాలి ఏం రిప్రజెంట్ చేసింది ఫ్లో అనేది. ప్రాసెస్ అంటే ఏంటి? వాట్ ఈస్, వాట్ డూ యూ మీన్ బై ప్రాసెస్? ప్రాసెస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్. ప్రాసెస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చేసే వర్క్. ట్రాన్సాక్షన్ మాట్లాడచ్చు, ట్రాన్సాక్షన్ అనొచ్చు, వర్క్ అనొచ్చు, దాన్ని ప్రాసెస్ అంటున్నాం. ప్రాసెస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్. ఎడిషనల్ గా ఏముంది? దట్ కెన్ బి కంప్లీటెడ్ ఎయిదర్ బై యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్. దీని అర్థం ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్,
చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఒక లీవ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేశానని మా మేనేజర్, రెండు స్క్రీన్స్ ఉన్నాయి లీవ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, రెండు స్క్రీన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే అప్లై ఫర్ లీవ్ అని కొడతానో ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్ స్క్రీన్ వచ్చింది నాకు, ఎన్ని రోజులు లీవ్ కావాలి, ఓకే ఏ రీజన్ కోసం లీవ్ కావాలి, ఏ టైప్ ఆఫ్ లీవ్ కావాలని కానీ వచ్చింది, నేను చూస్ చేసుకొని సబ్మిట్ చేశాను. సెకండ్ స్క్రీన్ నాకు కనపడిద్దా, కనపడదు. నేను సబ్మిట్ చేయగానే మేనేజర్కి వెళ్ళింది, నాకు స్క్రీన్ నాకు ఏదో మెసేజ్ కానీ కనపడింది, ఏమని, మీరు లీవ్ రిక్వెస్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి వెయిట్ చేయండి. మేనేజర్ లాగిన్ అవుతాడు, ఇప్పుడు లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకుంటే వాడికి స్క్రీన్ కనిపించింది, ఎవరు సబ్మిట్ చేశారు, దేనికోసం సబ్మిట్ చేశారు, ఎన్ని రోజులు అడుగుతున్నారు, ఏంటి సంగతి. వాడికి రెండు బటన్స్ ఉంటాయి స్క్రీన్ లో, అప్రూవ్ అని ఉంటది, రిజెక్ట్ అని ఉంటుంది. అప్రూవ్ క్లిక్ చేశాడు అనుకోండి మీకు లీవ్ వచ్చినట్లు లెక్క, రిజెక్ట్ అంటే లీవ్ ఇవ్వలేదు అని అర్థం. అప్రూవ్ క్లిక్ చేశాడు అనుకోండి ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, ఓకే బానే ఉంది. రిజెక్ట్ క్లిక్ చేసినా కూడా ట్రాన్సాక్షన్ కంప్లీటెడే, అంటే అప్రూవ్ చేసినా రిజెక్ట్ చేసినా అది కంప్లీట్ అయిపోయింది ట్రాన్సాక్షన్, అర్థమైందా? సో రిజెక్ట్ చేశాడు అనుకోండి కంప్లీటెడ్, రిజెక్టెడ్. అప్రూవ్ చేశాడు అనుకోండి కంప్లీటెడ్, అప్రూవ్డ్. ఇప్పుడు ఒక లోన్ సబ్మిట్ చేశాను అనుకోండి, లోన్ అంతా అయిపోయింది, నాకు డేట్ నాకు డబ్బులు వచ్చినాయి, లోన్ ప్రాసెసింగ్ కంప్లీటెడ్, సక్సెస్ఫుల్. కొంత ప్రాసెస్ అయిన తర్వాత లోను మేనేజర్ ఎందుకో రిజెక్ట్ చేశాడు, అప్పుడు కూడా లోన్ కంప్లీట్ అయినట్టే, కాకపోతే కంప్లీటెడ్, రిజెక్టెడ్ అంటుంది. మేనేజర్ అప్రూవ్ చేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళింది, కస్టమర్ కేర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ లోన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఎండింగ్, మీకు ప్రాసెసింగ్ ఫీజు 4% పడిద్ది అని చెప్పారు నాకు. నేను అన్నాను నాకు వేరే చోట 2%గా వస్తుంది, ఇంకొద్దు నా ప్రొఫైల్ ఇచ్చేయండి నాకు అని చెప్పాను, నాకు వద్దు లోన్ నేను ముందుకెళ్ళను, క్యాన్సిల్ చేయండి అన్న. వాడు ఏం చేస్తాడు, విత్డ్రాన్ బై కస్టమర్ అని క్లిక్ చేస్తాడు, రీజన్ రాసుకుంటాడు, వీడికి ఎక్కువ పర్సంటేజ్ ఉందని రాసుకుంటాడు. అప్పుడు లోన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ కంప్లీటెడ్ విత్డ్రాన్, కంప్లీటెడ్ విత్డ్రాన్ అంటే కంప్లీట్ అవ్వడానికి డిఫరెంట్ డైరెక్షన్స్ లో కంప్లీట్ అవ్వచ్చు అని అర్థం. ట్రాన్సాక్షన్ ఇస్ అ యూనిట్ ఆఫ్ వర్క్ దట్ కెన్ బి కంప్లీటెడ్ ఎయిదర్ బై యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్. ఈ పాయింట్ అర్థమైందా? అంటే మీరు ఫ్లో డిజైన్ చేసినప్పుడు ఒక డైరెక్షన్ లోనే ఎండ్ అవ్వాలని ఏం లేదు, మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఎండ్ అవ్వచ్చు, ఏదో ఒక డైరెక్షన్ లో ఎండ్ అవ్వచ్చు, మల్టిపుల్ డైరెక్షన్స్ ఉంటే ఎక్కడో చోట ఎండ్ అవ్వచ్చు, కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఎండ్ అవ్వచ్చు, రిజెక్టెడ్ అవ్వ ఎండ్ అవ్వచ్చు, విత్డ్రాన్ లో ఎండ్ అవ్వచ్చు, ఎలా అయినా ఎండ్ అవ్వచ్చు, అది దాని మీనింగ్, అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎవ్రీ వన్ క్లియర్? రెస్పాండ్ ఆన్ ద చార్టింగ్ విండో. ఓకే నెక్స్ట్, సో వాట్ యు మీన్ బై ప్రాసెస్. ఓకే ఇప్పుడు మీరు బీపీఎం అప్లికేషన్స్ డెవలప్ చేస్తామని చెప్పాం, దాంట్లో ట్రాన్సాక్షన్ మోడల్ ఉంటుంది, ఫ్లో డయాగ్రామ్ లో చేస్తామని చెప్పాం. చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలిగా, దాన్నే బీపీఎం టూల్ అంటున్నాం మనం జనరల్ గా మాట్లాడి. ఒక సాఫ్ట్వేర్ ఎడిటర్ ఉంటేనే కదా మనం చేసేది, పెగా చేయాలనుకోండి నేను ఏదన్నా, ఇది ఎన్విరాన్మెంట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ పెగా. జావా చేయాలంటే ఎక్లిప్స్ ఏదో ఒకటి వాడతారుగా, సి లాంగ్వేజ్ చేయాలంటే ఆ టర్బోసి ఎడిటర్స్ ఏ ఒకటి ఉంటాయి కదా, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదో ఒక ఎడిటర్ ఉండాలి కదా కంపల్సరీ, ఒక ఎన్విరాన్మెంట్ ఉంటేనే కదా చేసేది. అలాగే బీపీఎం అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఉంది అనుకుందాం, ఆ ప్రోడక్ట్ పేరు ఏమంటున్నాం, బీపీఎం సూట్. సూట్ అంటే అర్థం ఏంటి, సూట్ అంటే అర్థం ఏంటి, సూట్ కేస్ తెలుసుగా, ఏంటి సూట్ అంటే, స్టోరేజ్, లైక్ స్టోరేజ్. దాని లోపల చాలా ఉంటాయి కంటెంట్ అంతే కదా, బీపీఎం సూట్ లోపల చాలా ఉంటాయి, ఆ ఏంటి ఏంటి అనేది నేర్చుకుంటున్నాం మనం. బీపీఎం అప్లికేషన్స్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఏదేందో జనరల్ గా దాన్ని ఏమంటున్నాం మనం, బీపీఎం సూట్ అనుకోవచ్చు. సో బీపీఎం అప్లికేషన్ డెవలప్ చేసేది ఏంటిది, బీపీఎం సూట్. బీపీఎం సూట్ లో ఫ్లో డయాగ్రామ్ మోడల్ ఆర్ ప్రాసెస్ ఉంటుంది ట్రాన్సాక్షన్ మోడల్ రిప్రజెంట్ చేయడానికి. బీపీఎం సూట్ ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తామని చెప్పాం, అదే ఇక్కడ చెప్తున్నాం. బీపీఎం సూట్ ఇస్ అ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ అలౌస్ ఫర్ ద డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బిజినెస్ ప్లాన్, అంటే దీంట్లో అప్లికేషన్ డెవలప్ చేయడమే కాదు, అదే ప్రోడక్ట్ లో ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూషన్ కూడా జరిగింది, అర్థమైందా? బై కన్సిడరింగ్ బిల్డ్ ఇన్ బిజినెస్ రూల్స్, బై కన్సిడరింగ్ సమ్ బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్. బిల్ట్ ఇన్ అంటే అర్థం ఏంటి, బిల్ట్ ఇన్ ఆల్రెడీ ఉన్నాయి, బిల్ట్ ఇన్ అనే మాటకి ఇంకో అర్థం ఏంటంటే రెడీమేడ్ అని అర్థం, అర్థమైందా? రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే బిల్ట్ ఇన్ డ్రెస్ అంటే ఆల్రెడీ కుట్టేసి ఉన్నాయి అని అర్థం. అంటే ఈ బీపీఎం టూల్ వాడు అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పుడు దీంట్లో కూడా కొన్ని బిల్ట్ ఇన్ కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రెడీగా పెట్టేసి ఉంటాడు, వాటిని ఫాలో అవ్వాలి టూల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సో బీపీఎం సూట్ ఈస్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ అలౌస్ ఫర్ ద డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బిజినెస్ ప్రాసెస్ కన్సిడరింగ్ బిల్ట్ ఇన్ బిజినెస్ రూల్స్. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ గురించి కాదు, ఈ ప్రపంచంలో
ఏది నడవాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిస్ మీదే నడిచింది. అలా నడవంది ఏది ఉండదు. ఓకే, సపోజ్ మనమే తీసుకోండి, మన లైఫ్ స్టైల్ తీసుకుందాం. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. ఏంటి, నేను మార్నింగ్ రోజు 5 లెగాలి, ఓకే, దాని తర్వాత 1 అవర్ చదువుకోవాలి, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఈ టైం కల్లా, ఈ టైం కల్లా ఆఫీస్కి వెళ్ళాలి, ఈ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, ఓకే, సాటర్డే ఇలా, సండే ఇలా, ఇలా కొన్ని మనం రూల్స్ పెట్టుకుంటాం మనకి. నేను ఇది తినను, ఇది తింటాను, ఓకే, నేను ఇది తాగను, ఇది తాగుతాను, ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకుంటాక మనం దాన్ని బట్టే మన బిహేవియర్ మొత్తం ఉంటుంది. అంతేనా కదా, మనం ఎలా యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేయడం అంటే మన పద్ధతి ఎలా ఉంటుంది అనేది దేన్ని బట్టి ఉంటుంది, మనం పెట్టుకున్న రూల్స్ని బట్టి ఉంటుంది. ఆ రూల్స్ బేసిస్ మీదే మన ఎంటైర్ సిస్టమ్ అంతా వర్క్ అవుతూ ఉంటుంది. అంతేనా కదా, జనరల్గా ప్రపంచంలో ఏదైనా అలాగే వర్క్ అయ్యి. ఓకే, ఇప్పుడు మీరు, నేను ఒక కార్లో వెళ్తున్నా రోడ్డు మీద, నేను ఒక రెడ్ కలర్ సిగ్నల్ చూసాను, రెడ్ సిగ్నల్ చూడగానే ఏం చేస్తాను, ఆగిపోతాం, అక్కడ ఆగిపోతాం, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడింది, ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఈ వెహికల్స్ మూమెంట్ అంతా ఉంది, ఇది ఎక్కడుందంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ సిస్టము, ఈ సిస్టంలో వచ్చే ఏ వెహికల్ అయినా ఆ రూల్స్ ఉంటాయి కొన్ని, అక్కడ రెడ్ కలర్ ఆగిపోవాలి అనే ఒక రూల్ ఉంటుంది, గ్రీన్ కలర్ మూవ్ అవ్వాలని ఒక రూల్ ఉంటుంది, ఆంబర్ స్లో చేసుకొని ఆగడానికి రెడీగా ఉండని ఒక రూల్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సిస్టమ్కి ఒక రూల్స్ ఉంటాయి. సిస్టమ్ అంతా దేని బేసిస్ మీద వర్క్ అయ్యింది అంటే ఆ రూల్స్ బేసిస్ మీద వర్క్, అంటే ఈ రూల్స్ అన్ని సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉండాలనేది కంట్రోల్ చేసేది ఏంటి, రూల్స్. మీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఏది కంట్రోల్ చేసింది, మీకు మీరు పెట్టుకున్న రూల్స్ కంట్రోల్ చేసింది. అర్థమైందా, క్లియర్ ఆ ఎవ్రీవన్? సో ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ద సేమ్ మేనర్. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ బీపీఎం సూట్ ఈస్ గోయింగ్ టు వర్క్, అంటే ఈ సిస్టమ్ అంతా కంట్రోల్ అయ్యేది బిజినెస్ రూల్స్ బేసిస్ మీద. అంటే ఈ సిస్టమ్ లో కొన్ని రూల్స్ డిఫైన్ అయిపోయి ఉంటాయి. మీరు రూల్స్ డిఫైన్ చేసుకున్నాం, ఎక్కడ ఉంటాయి రూల్స్, మీ మైండ్ లో ఉంటాయి, స్టోర్ అయిద్దా అవదా. సో బీపీఎం సిస్టమ్ లో ఏమున్నాయి, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. వీటి పని ఏంటి, కంట్రోల్స్ ద ఏం చేస్తుంది, కంట్రోల్స్ ద బీపీఎం సూట్ బిహేవియర్. సో అంటే ఆ సిస్టమ్ ఎలా వర్క్ అవ్వాలనేది కంట్రోల్ చేసేది ఎంత, ఏంటి, బిజినెస్ రూల్స్. ఈ ఫ్లో ఆర్ ప్రాసెస్ ఏం చేసిద్ది, డిజైన్స్ ద ఆర్ డిఫైన్స్ ట్రాన్సాక్షన్ మోడల్, అది చేసేది అది. ఏమో సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ తీసుకోండి, క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను ఒక పర్చేస్ సెంటర్కి వెళ్ళా, అక్కడ పర్చేజ్ చేశా, ఓకే, ఒక పర్సన్ వచ్చి పర్చేజ్ చేశాడు. అక్కడ ఆ పర్సన్ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, 1 lakh rupees లిమిట్ ఉంది. అతను 2 lakh rupees పర్చేజ్ చేశాడు, పర్చేజ్ చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు పేమెంట్ చేద్దామని. స్వైప్ చేస్తే ఏమైంది కార్డు, ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇప్పుడు ఆ సిస్టమ్ వర్క్ అయింది కదా, సిస్టమ్లో స్వైప్ చేస్తాడు, ఆ అప్లికేషన్ రన్ అయింది. సో 2 lakh rupees అని ఎంటర్ అమౌంట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఏమైంది, ఇప్పుడు ఆ సిస్టమ్ ఏం చెప్పింది అంటే లిమిట్ ఎక్సీడెడ్ అని చెప్పింది, ఓకే, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పింది. అంటే ట్రాన్సాక్షన్ ముందుకు తీసుకెళ్లాలా ఆపేసి ఏమైనా చెప్పాలా అని డిసైడ్ చేసింది. ఇప్పుడు సిస్టమ్ దేని బేసిస్ మీద డిసైడ్ చేసింది, లిమిట్ బేసిస్ మీద డిసైడ్ చేసింది. లిమిట్ ప్లస్ ఎంత పే చేస్తున్నారు అన్నదాన్ని, ఈ రెండింటిని ఈ రెండు రూల్సే, లిమిట్ అనే ఒక రూల్, దాని బేసిస్ మీద సిస్టమ్ కంట్రోల్ అయింది. ఇప్పుడు అవునా, ఇప్పుడు నా దగ్గర ఇంకొక క్రెడిట్ కార్డు ఉంది, 3 lakh rupees లిమిట్ ఉంది నాకు, నేను వెళ్ళి 1 lakh పర్చేజ్ చేసాను, పే చేశా, అదే సిస్టమ్, అలాంటి కార్డు నాది కూడా. ఇప్పుడు నేను పే చేస్తే సిస్టమ్ ఈ ట్రాన్సాక్షన్ ముందుకు తీసుకెళ్లి పేమెంట్ కంప్లీట్ చేసిద్దా, లేదు నీకు లిమిట్ లేదని చెప్పిద్దా, కంప్లీట్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ డిపెండ్స్ ఆన్ సర్టైన్ రూల్స్. ఇక్కడ లిమిట్ అనేది ఒక రూల్, అర్థమైందా? సో అలా మనకి బీపీఎం సిస్టమ్ తీసుకుంటే, మన దగ్గర పెట్టుకుంటే బీపీఎం సిస్టమ్ లో బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అనేవి మనం ఏదైతే ఎగ్జిక్యూషన్ చేస్తా ఉంటామో అప్పుడు రన్ అవుతూ ఉంటాయి, రన్ అయ్యి ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనేది డిసైడ్ చేస్తాయి. మీకు అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, రియల్ లైఫ్ లో ట్రాఫిక్ సిస్టమ్, ఓకే, మన హ్యూమన్ బాడీ, లేదంటే క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది. టెక్నికల్ గా రూల్ అంటే ఏంటనేది మీకు కోర్సులో వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ మాట్లాడకూడదు. మీకు ఇప్పుడు ఎవరికి అర్థమైంది కదా రూల్ అంటే ఏంటనేది, చాలు ఇది అర్థమైతే చాలు. సరే మీ మైండ్ లో రూల్ ఉంది కదా, మీరు ఒకటి అనుకున్నారు, నేను రేపు వచ్చిన 5 లగాలి, ఎక్కడ స్టోర్ అవ్వాలి కదా, ఎక్కడ స్టోర్ అయింది మనకి, బ్రెయిన్ లో స్టోర్ అయింది. అట్లాగే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్తున్నా నేను,
ఉన్నాయి అంటే ఎక్కడో ఒకటి స్టోర్ అయి ఉండాలి కదా. సో సాఫ్ట్వేర్ సిస్టమ్ లో స్టోర్ చేసేదాన్ని ఏమన్నా మనం, ఆల్రెడీ నేను చెప్పాను ఏమన్నా, డేటాబేస్ అన్న. సో బిజినెస్ రూల్స్ ఉంటాయి అన్న, ఓకే. సో బిజినెస్ అంటే మన సిస్టమ్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఈ బిజినెస్ రూల్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి సిస్టమ్ బిహేవియర్ అని చెప్పాను. ఈ బిజినెస్ రూల్స్ అనేవి ఒక చోట స్టోర్ అయి ఉండాలి కదా, దాన్నే డేటాబేస్ అంటాం. ఇక్కడ బిజినెస్ రూల్స్ డేటాబేస్ అంటాం. ఏమంటాము? బిజినెస్ రూల్స్ డేటాబేస్. అంటే బీపీఎం సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో ఇంకో కాంపోనెంట్ వచ్చింది మూడోది, బిజినెస్ రూల్స్ డేటాబేస్ స్టోర్స్ బిజినెస్ రూల్స్ ఇంటూ ఇట్. రూల్స్ ఇంటూ ఇట్. అర్థమైందా లేదా? క్లియర్ ఎవ్రీవన్? అంటే బీపీఎం సూట్ ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విచ్ ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ టు యువర్ అప్లికేషన్. తర్వాత బీపీఎం సూట్ లో మన అప్లికేషన్ డెవలప్ చేసి ట్రాన్సాక్షన్ మోడల్ ని డిజైన్ చేయడానికి ఫ్లో డయాగ్రామ్ లాంటి ఆర్కిటెక్చర్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఈ బీపీఎం సూట్ ఎగ్జిక్యూషన్ మొత్తం బిజినెస్ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కంట్రోల్ అయింది. ఈ బిజినెస్ రూల్స్ అన్ని ఒక డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. బిజినెస్ రూల్స్ డేటాబేస్, దాన్ని బిజినెస్ రూల్స్ డేటాబేస్ అని అర్థం. క్లియర్ ఎవ్రీ వన్? ఎంతవరకు? సో ఇంతవరకు క్లియర్ ఎవ్రీ వన్? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు బిజినెస్ రూల్స్ అనేవి బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉన్నాయి. బిజినెస్ రూల్స్ అనేవి బిజినెస్ రూల్స్ డేటాబేస్ లో స్టోర్ అయ్యాయి. ఇక్కడేమో బీపీఎం సిస్టమ్ ఉంది. మరి బీపీఎం సిస్టమ్ లో మనం ఏదైనా చేసినప్పుడు బిజినెస్ రూల్స్ డేటాబేస్కి వెళ్ళి రూల్స్ తీసుకొస్తేనే కదా అది చెక్ చేసేది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డు ఉంది, లిమిట్ ఎక్కడన్నా కార్డు మీద రాసిందా? లేదు. కొన్ని స్వైప్ చేసినప్పుడు ఆడే నేను ఏమైనా చెప్తాడు ఎంట్రీ చేశాడా నా లిమిట్ ఇది అని? లేదు. మరి సిస్టమ్కి ఎట్లా తెలిసింది లిమిట్? అంటే ఈ లిమిట్ అనేది ఒక డేటాబేస్ లో స్టోర్ అయ్యింది. మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందో, ఈ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ అయిందో, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రన్ అయింది. రన్ అయ్యి ఏం చేసింది? ఆ డేటాబేస్కి వెళ్ళి ఆ రూల్స్ ని డ్రైవ్ చేసుకొని తీసుకొస్తుంది సిస్టమ్ దగ్గర. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ లో తీసుకుంటాం. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్ లో మనం ఏదో చేస్తున్నాం, అగ్రికల్చర్ పని చేస్తున్నాం. నాకు వాటర్ కావాలి. ఏం కావాలి? వాటర్ కావాలి. కొంచెం దూరంలో ఒక ఒక వెల్ ఉంది అనుకోండి. ఒక వాటర్కి సంబంధించిన ఏదో ఒకటి ఉంది అనుకోండి. ఓకే, వాటర్కి సంబంధించిన ఒకటి ఉంది. ఓకే, ఒక వెల్ ఉందో లేదంటే ఒక లేక్ ఉందో ఏదో ఒకటి అనుకోండి కొంచెం దూరంలో. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావాలంటే మాన్యువల్ ప్రాసెస్ రెండు నేను తెచ్చుకోగలను, అది కాదు నేను అడిగేది, వేరే పద్ధతిలో చెప్పండి. అక్కడి నుంచి ఇక్కడికి వాటరు నా మనకి ఏదైతే పొలం ఉందో ఆ పొలంలోకి వచ్చేయాలి. ఏం చేయొచ్చు? కనెక్ట్ చేయాలి. పైప్ తో కనెక్ట్ చేయగా నీళ్ళు వచ్చేస్తాయా? ఏం చేయాలి? ఒక మోటార్ ఇంజిన్ ఫిక్స్ చేయాలి మధ్యలో అనుకుందాం. ఒక మోటార్ ఇంజిన్ మధ్యలో పెట్టేసి ఇంజిన్ నుంచి పైప్ అటు సైడ్ కి, మళ్ళీ ఇంకో పైప్ ఇంజిన్ నుంచి ఈ పొలంలోకి వేసాం అనుకోండి. ఇంజిన్ ఎప్పుడైతే రన్ అయిందో ఏం చేసింది? ఇంజిన్ వెళ్ళి ఇంజిన్ వల్ల వాటర్ అక్కడి నుంచి డ్రైవ్ అయ్యి మన పొలంలోకి వస్తాయి. మనకు కావాల్సిన పని అయితే జరిగిపోద్ది, అంతే కదా. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్నారు కదా, దాన్ని డేటాబేస్, డేటాబేస్ లో స్టోర్ అయ్యాయి కదా. అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటి? అప్లికేషన్, బీపీఎం అప్లికేషన్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ తేవాలంటే సాఫ్ట్వేర్లో ఏమి ఉండాలి? ఒక ప్రోగ్రామ్ ఉండాలి మధ్యలో. ఏముండాలి? ప్రోగ్రామ్. దాన్ని బిజినెస్ రూల్స్ ఇంజన్ అంటాం. ఏమంటాము? అక్కడ ఎలా అయితే మోటార్ ఇంజన్ అన్నామో ఇక్కడ కూడా ఇంజనే, కాదు అక్కడ ఇంజన్ హార్డ్వేర్, ఇక్కడ ఇంజన్ సాఫ్ట్వేర్. అర్థమైందా? బిజినెస్ రూల్స్ ని డ్రైవ్ చేసేది కాబట్టి దీన్ని బిజినెస్ రూల్స్ ఇంజన్ అంటాం. అర్థమైందా? సో బీపీఎం సిస్టమ్ లో ఇంకో కాంపోనెంట్ వచ్చింది. ఏంటిది? బిజినెస్ రూల్స్ ఇంజన్. బిజినెస్ రూల్స్ ఇంజన్ డ్రైవ్స్ బిజినెస్ రూల్స్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్ డేటాబేస్ టు బీపీఎం అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద రిక్వైర్డ్ గోల్స్. మనకి ఏదైతే గోల్ అచీవ్ అవ్వాలో అది అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా డ్రైవ్ అవ్వాలి, లేకపోతే నేను స్వైప్ చేసా లిమిట్ తీసుకురావట్లేదు వెళ్ళి డేటాబేస్ కి, కంప్లీట్ అయితే ట్రాన్సాక్షన్ అయితే ముందుకు వెళ్ళిద్దా, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. తెచ్చాక ఉంటేనో లేకపోతేనో, ఉంటే ఉందని కంప్లీట్ అయింది, లేకపోతే లిమిట్ తగ్గిందని చెప్పింది, అసలు తీసుకురాకపోతే కుదరదు కదా. సో కంపల్సరీ, సో బీపీఎం సిస్టమ్ రన్ అయినప్పుడు ఎప్పుడైతే బీపీఎం సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో బిజినెస్ ప్రాసెసర్ ఫ్లో ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి, ఇవన్నీ బీపీఎం సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి, బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఉంటుంది, ఇదే దీంట్లోనే బిజినెస్ రూల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. బిజినెస్ రూల్స్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, అది బీపీఎం సిస్టమ్ కి బీపీఎం బిజినెస్ రూల్స్ డేటాబేస్ కి మధ్యలో ఉంటుంది. ఇట్లా మీకు ఇందాక చెప్పాను కదా నేను, ఇలా చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, ఇట్లా అంటే ఇటువైపు ఇలా కనెక్ట్ అయింది. ఓకే, సో ఇలా మీకు బిజినెస్ రూల్స్ డేటాబేస్ కి
బిపిఎం సిస్టమ్ కి మధ్యలో ఇంకో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ బిజినెస్ రూల్స్ ఇంజన్. బిజినెస్ రూల్స్ ఇంజన్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ బిపిఎం సిస్టమ్ అండ్ ఇట్స్ రూల్ బేస్. ఏంటి దీని పని? దాని పేరు తెలిస్తే మీకు పేరు అర్థమైతే అర్థమైంది, బిజినెస్ రూల్స్ ఇంజన్. ఇంజన్ ఏం చేసింది? జనరల్ గా ఏదో దాన్ని డ్రైవ్ చేస్తుంది. కార్ ఇంజన్ ఏం చేసింది? కార్ డ్రైవ్ అవడానికి కారణం ఏంటి? ఇంజనే కదా. ఇంజన్ అనేది ఏది డ్రైవ్ చేసినా చేసేది. బిజినెస్ రూల్స్ ఇంజన్ అన్న అంటే బిజినెస్ రూల్స్ డ్రైవ్ చేసింది. ఎక్కడి నుంచి డ్రైవ్ చేసింది? బిజినెస్ రూల్స్ డేటాబేస్ నుంచి డ్రైవ్ చేసింది. ఎక్కడికి డ్రైవ్ చేసింది? అప్లికేషన్ కి డ్రైవ్ చేసింది. ఎందుకు డ్రైవ్ చేసింది? బిజినెస్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. అర్థమైందా? క్లియర్ ఎవ్రీవన్? సో ఇది ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ బిపిఎం కి సంబంధించిన ఆర్కిటెక్చర్ లో, అంటే సిస్టమ్ మొత్తం ఇలా ఫంక్షన్ అయింది, ఇవన్నీ కలిసి పనిచేస్తే సిస్టమ్ వర్క్ అవుతుంది. ఇది తెలియకుండా పెగా నేర్చుకోకూడదు. అర్థమైందా? తెలియకుండా డైరెక్ట్ గా పెగా అంటే ఏంటి, పెగాలో ఏముంటాయి, ఇవన్నీ వెళ్ళకూడదు అసలు. ఎవ్రీవన్ క్లియర్ సో ఫార్? ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు ఎవ్రీవన్ క్లియర్? క్లియర్. ఇప్పుడు మీకు బిపిఎం సిస్టమ్ గురించి తెలిసింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సిస్టమ్ సిస్టమ్ అని ఏదో ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లాగా మాట్లాడుకున్నాం, కానీ BPM is a methodology. BPM suit architecture, everything is a methodology defined. ఎవరో డిఫైన్ చేశారు మెథడాలజీ అంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్ ని తయారు చేయాలనుకుంటే నేను ఒక మోడల్ చెప్తా, ఆ మోడల్ వాడుకుని తయారు చేసుకో. ఒక మోడల్ లాంటిది, సే మోడల్ ఆర్ మెథడాలజీ, ఒక మోడల్ లాంటిది. మీకు ఒక మోడల్ ఉంది అనుకోండి, ఒక ఇంటి ఇల్లు కట్టాలనుకోండి, ఒక మోడల్ ఉంటుందిగా. ఆ మోడల్ తీసుకొని ఎన్ని ఇల్లు కట్టచ్చు? ఒకటే కడతామా? ఎన్నైనా కట్టచ్చు. సో బిపిఎం సూట్ అనేది ఒక మోడల్ లాంటిది. ఈ మోడల్ని తీసుకొని మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారు చేశారు అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారు చేసుకోండి, దాన్ని బిపిఎం టూల్ అంటాం. దాన్ని ఏమంటాం? బిపిఎం టూల్. అంటే ఆ మోడల్ని తీసుకొని ఎన్ని సాఫ్ట్వేర్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ ఎన్ని సాఫ్ట్వేర్లు తయారు చేస్తామో అన్నిటిని బిపిఎం టూల్స్ అని అంటాం. బిపిఎం మోడల్ తీసుకొని కనుక మీరు సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు అనుకోండి, మీ సాఫ్ట్వేర్ లో ఏమేమి ఉంటాయి? ఖచ్చితంగా బిపిఎం లో ఉన్నాయి. ఉంటాయా ఉండవా? బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. స్క్రమ్ మెథడాలజీ గురించి ఇప్పుడు వద్దు, వెయిట్ చేయండి. బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఇంజన్. ఇవన్నీ తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని ప్యాక్ చేసుకుంటే దీన్ని మీరు తయారు చేయడానికి బిపిఎం మోడల్ని వాడారు. కాబట్టి మీ టూల్ని ఏమంటాం? బిపిఎం టూల్ అంటాం. అర్థమైందా? మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు బిపిఎం టూల్ అనేది జనరల్ గా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పెగా సిస్టమ్స్, యాపియన్, ఇంకా అవుట్ సిస్టమ్స్, మెండిక్స్, వీళ్ళందరూ ఈ కంపెనీలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ బిపిఎం మోడల్ తీసుకున్నారు. తీసుకొని ఒక వాళ్ళ వాళ్ళ టూల్స్ తయారు చేశారు మార్కెట్ లో వదలడానికి. ఆ టూల్స్ అన్నిటిని మనం ఏమంటాం? బిపిఎం టూల్స్ అని అంటాం జనరల్ గా. ఒక టూల్ ని బిపిఎం టూల్ అని ఎందుకు అనాలంటే, ఆ టూల్ డెవలప్ చేసింది బిపిఎం మెథడాలజీ, బిపిఎం మోడల్ వాడుకుని కనుక ఆ టూల్ డెవలప్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ టూల్ ఏమంటాం? బిపిఎం టూల్ అంటాం. అర్థమైందా? ఒక టూల్ ని బిపిఎం టూల్ అని ఎందుకు అంటాం? పెగా బిపిఎం అని ఎందుకు అన్నాం అంటే, పెగా ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ ద బిపిఎం మెథడాలజీ. బిపిఎం మోడల్ ఎలా ఉందో టూల్, అలాంటి మోడల్, ఆ మోడల్ తీసుకుని ఇంప్లిమెంట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేశాడంటే ఇవన్నీ ఉండాలిగా పెగాలో కూడా, ఖచ్చితంగా ఉండాలా లేదా? సో ఈ టూల్ కి వెళ్ళి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. యాపియన్ వాడు యాపియన్ అనే పెట్టుకున్నాడు పేరు, అవుట్ సిస్టమ్స్ వాడు అవుట్ సిస్టమ్స్ అని పెట్టుకున్నాడు, మెండిక్స్ వాడు మెండిక్స్ అని పెట్టుకున్నాడు. పెగా సిస్టమ్స్ వాడు ఏం చేశాడంటే పిఆర్పిసి అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు అంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. వీడు ఎంత తెలివిగా పేరు పెట్టాడు చూడండి, నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సింపుల్ గా పేరు పెట్టేలా. ఖచ్చితంగా పెగా పిఆర్పిసి అనే టూల్ టూల్లో ఈ కాంపనెంట్స్ అన్ని ఉండాలా వద్దా? బిపిఎం కాంపనెంట్స్ అన్ని ఉండాలా వద్దా? ఇప్పుడు తీసుకోండి, ఇదే పిఆర్పిసి టూల్ అంటే ఇది, ఇది పిఆర్పిసి టూల్ కనబడిందా? జస్ట్ మీకు ఊరిని అలా చూపించాను. ఈ తీసేస్తాయి, పైన రాసాగా ఆల్రెడీ, ఇది తీసేద్దాం ఇక్కడ నుంచి. బిపిఎం లో ఏ కాంపనెంట్స్ గురించి అయితే మాట్లాడామో ఆ కాంపనెంట్స్ అన్ని పెగాలో కూడా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా అవుతుంది? బిపిఎం టూల్ అవ్వదు కదా. వీడి దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళండి ఇక్కడికి, ఇక్కడికి వెళ్ళి పిఆర్పిసి ఈ టూల్ పేరు ఏం ఆడేమో బిపిఎం సూట్ అన్నాం అక్కడ, ఇక్కడ ఏమంటున్నాం? పిఆర్పిసి అని చెప్తున్నాం, పిఆర్పిసి. సో ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా, అక్కడ ఉండాలి. వన్, ప్రాసెస్ ఆర్ ఫ్లో అన్నాడు కదా, ఇక్కడ కూడా ప్రాసెస్ ఆర్ ఫ్లో ఉంటుంది, వీడు కూడా దీన్ని ప్రాసెస్ ఆర్ ఫ్లో అని అంటాడు. బిజినెస్ రూల్స్ అన్నాం కదా, బిపిఎం లో ఏ టెర్మినాలజీ వాడాం? బిజినెస్ రూల్స్. పెగాలో కూడా బిజినెస్ రూల్స్ ఉంటాయి, పిఆర్పిసిలో కూడా, ఈ టూల్లో కూడా బిజినెస్ రూల్స్ ఉంటాయి, కానీ వీడు బిజినెస్ రూల్స్ అని మాట్లాడట్లా, వీడు ఓన్ గా పేరు పెట్టుకున్నాడు ఏమని? పెగా రూల్స్ అని పేరు పెట్టాడు. మన ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు మనం, ఏం కాదు.
అల్టిమేట్ గా దీని కోర్ ఏంటి, బిజినెస్ రూల్స్ అనే. కానీ వీడు వీడు పెట్టుకున్న పేరేంటి, టగా రూల్స్ అని పెట్టాడు. బిజినెస్ రూల్స్ డేటాబేస్ అన్నాడు కదా, వీడికి కూడా బిజినెస్ రూల్స్ డేటాబేస్ ఉంది. కానీ వీడు ఏం పేరు పెట్టాడంటే రూల్ బేస్ అని పెట్టాడు. ఏం పెట్టాడు, రూల్ బేస్. అక్కడ రూల్స్ అన్ని ఉంటాయి. బిజినెస్ రూల్స్ ఇంజిన్ అన్నాడు కదా, వీడి దగ్గర కూడా బిజినెస్ రూల్స్ ఇంజిన్ డెవలప్ చేసుకున్నాడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. వీడు ఏం పేరు పెట్టాడు, ప్రాసెస్ కమాండర్. కమాండర్ ఏం పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి, పెగా రూల్స్ ని ప్రాసెస్ కమాండర్ ని కలిపితేనే వచ్చిన పేరు. ఏదో సింపుల్ గా పెట్టేసింది కాదు, బీపీఎం లో ఏది మాట్లాడాడో దాని బేసిస్ మీదే వీడు టూల్ పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్తే బీపీఎం లో ఏముంటాయో బీఆర్పీసీలో అవన్నీ ఉంటాయి, కానీ పేర్లు వేరులా ఉంటాయి. అంతే, ప్రాసెస్ ఒక్కటే మ్యాచ్ అయింది, మిగతాన్ని వేరే పేర్లు కానీ సేమ్. సో ఇప్పుడు పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ పిఆర్పీసీ అన్నాం కదా, ఇప్పుడు పిఆర్పీసీని రెండుగా డివైడ్ చేయండి. పిఆర్ అంటే ఏంటి, పెగా రూల్స్. పిఆర్ అంటే పెగా రూల్స్, పిసి అంటే ప్రాసెస్ కమాండర్. పెగా రూల్స్ లో స్టోర్ అవుతాయి, రూల్ బేస్ లో స్టోర్ అవుతాయి. నార్మల్ గా డేటాబేస్ ఇక్కడ వీటి టెర్మినాలజీ ఏంటి, రూల్ బేస్. పెగా రూల్స్ అన్ని రూల్ బేస్ లో స్టోర్ అయినాయి. వీటిని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, ప్రాసెస్ కమాండర్. ప్రాసెస్ కమాండర్ డ్రైవ్స్ పెగా రూల్స్ ఫ్రమ్ రూల్ బేస్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్ టు అచీవ్ ద రిక్వైర్డ్ గోల్స్. అర్థమైందా, అందుకే పిఆర్పిసి అని పేరు పెట్టారు దీనికి. అందరికి అర్థమైందా ఇప్పుడు. సో పెగా ఆర్కిటెక్చర్ లో ఉండే కాంపనెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఆర్ ఫ్లో, పెగా రూల్స్. పెగా ఈస్ బిల్ట్ బేస్డ్ ఆన్ బీపీఎం మోడల్ ఆర్ మెథడాలజీ. అపియన్ కూడా బీపీఎం మోడల్ ని బట్టే డెవలప్ చేసుకున్నారు. కార్డీస్ ని, బ్లేజ్ ని, యాక్టివిటీని, అలాగే మెండిక్స్, అవుట్ సిస్టమ్స్, ఇవన్నీ బీపీఎం మోడల్ ఫాలో అయిన వాళ్ళు, ఈ టూల్స్ అని. అర్థమైందా ఇప్పుడు. సో టుడే వాట్ ఐ హావ్ టోల్డ్ ఈస్ పెగా వర్సెస్ బీపీఎం. బీపీఎం అంటే ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, పెగా ఆర్కిటెక్చర్ లో బీపీఎం ఆర్కిటెక్చర్ లో ఏమున్నాయి. సో పెగాని బీపీఎం అని ఎందుకు అన్నాం, పెగా ఆర్కిటెక్చర్ లో కూడా బీపీఎం ఆర్కిటెక్చర్ లో ఉన్నాయని. క్లియర్ ఎవ్రీవన్? సో ఎక్కడి వరకు అయింది ఇప్పుడు, ఇంతవరకు అయింది, ఇంతవరకు అయింది, 21 వరకు అయింది. ఇంకా ఏమేమి ఉన్నాయి, 22. అసలు ఏంటి పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్, ఆటోమేషన్ ఆఫ్ వర్క్, ఆటోమేషన్ ఆఫ్ ప్రోగ్రామ్, ఫైనల్ గా ఆర్కిటెక్చర్ లో ఇంకో 4-5 కాంపనెంట్స్ అడిషనల్ గా. ఇవి చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి రేపు చెప్తా. ఇప్పటి వరకు ఒక పాయింట్ దగ్గరికి అయింది మనకి కరెక్ట్ గా. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పెగా బీపీఎం అంటే ఏంటి, అలా ఎందుకు అంటారు అని అడిగితే ఏం చెప్తారు, పెగా టూల్ ని డెవలప్ చేసుకున్నారు కాబట్టి దాన్ని బీపీ పెగా బీపీఎం అంటారు. ఇప్పుడు ఇంకోటి వచ్చాడు, పెగా పిఆర్పిసి అంటే ఏంటి అని అడిగారు, ఏం చెప్తారు, టూల్ పేరు. పెగా యూస్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసే టూల్ ఉంది కదా, ఆ టూల్ ని పిఆర్పిసి అని పేరు పెట్టాడు. పిఆర్ అంటే రూల్స్, అవన్నీ స్టోర్ అయ్యంటే రూల్ బేస్ లో, పిసి అంటే ప్రాసెస్ కమాండర్, అది వెళ్ళి రూల్ బేస్కి వెళ్ళి రూల్స్ ని తీసుకొచ్చింది ఎన్విరాన్మెంట్. అర్థమైందా? సో అలా దీనికి మీనింగ్ఫుల్ గా పేరు పెట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ గురించి ఇప్పుడు ఏమైతే చెప్పానో, రెగ్యులర్ మనం వర్క్ చేసేటప్పుడు అన్ని మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అవుతాం. అన్ని మనం అంటే ఏది ఊరికే చెప్పేసే అవసరం, ఏదో దేనికోసమో చెప్పాం, మనం వాడబోతాం అందుకే చెప్తాం. ఓకే, ఫ్యూచర్లో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళి చూడాలి, ఎట్లా వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎలా వాడుకుంటున్నాం, ఎలా సిస్టమ్ వాడుకుంటుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి డెవలపర్. క్లియర్ ఎవ్రీవన్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే నేను ఈ రోజు చెప్పిన క్లాస్ లో మాత్రం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్క్రమ్ మెథడాలజీ ఇప్పుడు కాదు, సెషన్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తా, అది డెవలప్మెంట్ మెథడాలజీ, అది దానికి దీనికి సంబంధం లేదు. ఎవ్రీవన్ క్లియర్? సో మీకు రెగ్యులర్ సెషన్స్ కూడా ఇట్లాగే ఉంటాయి, ఇట్లాగే డీటెయిల్డ్ గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి, ఏది విడివిడిగా ఉండదు. మీకు ఈ రోజు చెప్పిన టాపిక్ కి, రేపు చెప్పే టాపిక్ కి కనెక్టివిటీ ఉంటుంది, ఎల్లుండి చెప్పే టాపిక్ కి, నిన్నటిదానికి, ఈ రోజుకి కనెక్టివిటీ ఉంటుంది, అవతారేంటి చెప్పేదానికి, మళ్ళీ 3 రోజులకి, అంటే ప్రతిదీ మీకు కనెక్టెడ్ గా ఉంటుంది. ఓకే, విడివిడిగా ఏది అలా వెళ్ళిపోదు. అర్థమైందా? సో నిన్న కాకుండా ఈ రోజు మాత్రమే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏమైనా అడుగుతున్నారా నన్ను, చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు పెగాని వేరే టూల్స్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చా, లేకపోతే పెగా మాత్రమే యూస్ చేయాలా? యు కెన్ ఇంటిగ్రేట్, దట్స్ వాట్ ఐ హావ్ గివెన్ హియర్ ఇన్ ద ఆర్కిటెక్చర్, దట్ విల్ బి కవర్డ్ టుమారో. రేపు చెప్తా ఎలా చేయాలని కాదు, చెయ్యొచ్చు అని చెప్తా. ఓకే, నెక్స్ట్. సో మనకి రూల్స్ డేటాబేస్ లో ఉంటాయి కదా, సో ఆల్రెడీ రూల్స్ అనేవి రెడీమేడ్ గానే ఉంటాయి, మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చా? యా, రెడీమేడ్ గా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళి షాప్ కి వెళ్ళి రెడీమేడ్ డ్రెస్ కొనుక్కున్నారు,
మీరు కస్టమైజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? చేసుకోగలరా చేసుకోలేరా? చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. ఎక్కడైనా అలాగే ఉంటుంది ప్రపంచం మొత్తం. ఓకేనా? మీరు బిర్యానీ తెచ్చుకున్నారు ఆల్రెడీ వండేసింది, మీరు కొంచెం అడిషనల్గా యాడ్ఆన్స్ పెట్టుకుని మార్చుకోవచ్చు కదా టేస్ట్, అంతే. ఇక్కడ ఉన్న వాటిని మనం మాడిఫై, కానీ ఇక్కడ ఉన్న వాటిని మాడిఫై చేయడానికి కూడా కోడింగ్ అవసరం లేదు. అర్థమైనా? ఇక్కడ ఉన్న వాటిని మనం మాడిఫై చేస్తాం, కోడింగ్ లేకుండానే మాడిఫై చేస్తాం. దట్స్ ద పాయింట్. రెడీమేడ్ గా లేని కొత్త ఏదైనా రూల్ కావాలంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చా? క్రియేట్ చేసుకోవాలి వితౌట్ కోడింగ్. కొత్తగా క్రియేట్ చేయడం మనం నేర్చుకుంటాం, ఉన్న వాటిని యూజ్ చేసుకునేది నేర్చుకుంటాం, ఉన్న వాటిని మాడిఫై చేసుకొని యూజ్ చేసుకునేది కూడా నేర్చుకుంటాం. ఎవ్రీథింగ్ విల్ లర్న్ వితౌట్ ద నీడ్ ఆఫ్ కోడింగ్. ఓకే. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే 11 o'clock కి చాలా మంది కనెక్ట్ అవ్వలేదు, చాలా మంది 11 తర్వాతే కనెక్ట్ అయ్యారు. ఓకే, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తానండి. నవ్య, మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. విల్ దేర్ బి హెల్ప్ ఫర్ రెజ్యూమే లైక్ విచ్ ప్రాజెక్ట్? నేను చెప్తాను కదా అన్ని, దట్స్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. మీకు రెజ్యూమే ప్రిపరేషన్ హెల్ప్, ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి, ఎలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో బట్ మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకోటి ఏదో అడుగుతున్నారు ఏంటి? వన్ మోర్ డౌట్, ప్రాసెస్ ఫ్లో డిఫైన్స్ ట్రాన్సాక్షన్ మోడల్ అన్నారు కదా, ఓన్లీ ట్రాన్సాక్షన్ మోడల్ అయినా లేకపోతే వేరే మోడల్స్ కూడా డిఫైన్ చేస్తారు? ట్రాన్సాక్షన్ మోడల్, ట్రాన్సాక్షన్ మోడల్ మాత్రమే డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఓకే, మీకేమైనా తెలుసా? ఇంకా వేరే ఏమైనా డిఫైన్ చేసేటట్టు డౌట్ఫుల్ గా ఉన్నారు? లేదు, జస్ట్ అడుగుతున్నా ట్రాన్సాక్షన్ మోడల్ మాత్రమేనా ఇంకా వేరే? అంటే మీరు ఆ క్వశ్చన్ అడిగారంటే మీకు ఇంకేదైనా ఉండాలి మైండ్ లో, ఏముంది? కస్టమర్ ని ఆన్ బోర్డ్ చేయడం, ఇవన్నీ ఏ కేటగిరీ కిందకి వస్తాయి? డోంట్ టేక్ ట్రాన్సాక్షన్ మోడల్ యాజ్ ఓన్లీ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఎ పర్చేజ్ అంట. ట్రాన్సాక్షన్ మోడల్ ఈజ్ ఎనీథింగ్, ఎ వర్క్ ఈజ్ ట్రాన్సాక్షన్ మోడల్. వర్క్ నే ఇంకో మాటలు ఏమంటాం, మీరు ఆన్ బోర్డింగ్ లో కూడా ప్రాసెస్ ఒక చోట బిగిన్ అయ్యి ఒక చోట ఎండ్ అయితే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, అది కూడా ట్రాన్సాక్షన్. బట్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు రెవెన్యూ అవ్వచ్చు, మనీతో సంబంధించింది కాకపోవచ్చు. ట్రాన్సాక్షన్ అంటే మనీ అనుకుంటుంది, ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్, ఒక వర్క్ ఏదైనా కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సో 12 o'clock అయిపోయింది. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ మోడల్స్ అపార్ట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మోడల్? ఏమోనండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. డేటా మోడల్స్, రన్నింగ్ నోట్స్? రన్నింగ్ నోట్స్ మీరు ఏం రాయొద్దు, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీ రన్నింగ్ నోట్స్. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, ఐఎమ్ రైటింగ్ ఎవ్రీథింగ్, రైట్? వై షుడ్ యూ రైట్? ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ మీకు అనిపిస్తే ఒక పాయింట్ ఎక్కడైనా రాసుకుని, మీరు ఏం రాయాలో కూడా నేనే చెప్తాను, మీరు ఏం రాయాల్సి. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్ రెగ్యులర్ క్లాసెస్ ఆల్సో. మీరు నోట్స్ మీద ఎప్పుడు రాస్తారు తెలుసా, మీ ఓన్ గా మళ్ళీ కూర్చుంటారు చూడండి క్లాస్ అయిపోయాక, అప్పుడు సమ్మరీ మాత్రం రాస్తారు నోట్స్ లో. అది కూడా ఎందుకు, మీకు క్విక్ రిఫరెన్స్ కోసం అంతే తప్ప మీరు క్లాస్ లో వినండి రాయద్దు. ఇక్కడ రాసేటప్పుడు ఇక్కడ పోద్ది, మిస్ అయిపోతారు, అందుకని అసలు రాయకూడదు క్లాసులు. మీరు తర్వాత గోత్రూ అయ్యేటప్పుడు థియరీ డాక్యుమెంట్ నేను ఎలాగిస్తా కదా, కాన్సెప్ట్ గోత్రూ అవుతారు కదా, అర్థం చేసుకుంటారు కదా, కేవలం సమ్మరీ దాంట్లో రాయండి. నేను ఒక సెషన్ తీసుకొని చెప్తాను మీకు, మీరు ఎలా చదువుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చెప్తాను నేను. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుంటుంది మరి మీకు, మీరు చదువుకున్నది గుర్తుంటుందా, ఇంటర్మీడియట్ లో చదువుకునే గుర్తున్నాయా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గుర్తుందా, గుర్తున్నాయా, న్యూటన్స్ లాస్ గుర్తున్నాయా, అన్నీ ఇప్పుడు కూడా గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయా మీకు చదువుకున్నాయి అన్నీ, ఎందుకని టచ్ లో ఉండకపోయినా గుర్తుంటుంది, ఎప్పుడు గుర్తుంటది, ఎప్పుడు బాగా చేస్తారు, మీరు ఎంతసేపు సాఫ్ట్వేర్ గురించి ఆలోచిస్తున్నారు, నేను మామూలుగా అడుగుతున్నా, మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? డైలీ రొటీన్ లైఫ్. మీరు ఒక సినిమా చూసారు అనుకోండి, ప్రాక్టీస్ చేశారా, దాన్ని రివైజ్ చేశారా, మరి ఎందుకని గుర్తుంటుంది, ఇష్టంగా చూస్తే కాబట్టి. రెండు ఉంటాయి అక్కడ, డీప్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి మించి విజువలైజేషన్ ఉంటుంది. మీరు ఏదైనా చదవండి, ఏదైనా నేర్చుకోండి, రెండు ఉండాలి, ఒకటి డీప్ ఇన్వాల్వ్మెంట్, రెండు బెటర్ విజువలైజేషన్. విజువలైజేషన్ ఉన్నప్పుడు మీకు గుర్తుండిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో 5 minutes తీసుకుంటాను నేను సెషన్, వెయిట్ చేయండి, టైం అయిపోలేదు వెళ్ళిపోవాలా. నేను ఏదైనా కొన్ని నేమ్స్ చెప్తాను, నాకు తిరిగి చెప్పండి. ఓకే, ఐ ట్రై టెల్ యూ వితౌట్ ఎనీ లాజిక్, లాజికల్గా ఆలోచన. ఓకే, అంటే బాలకృష్ణ కార్ని కాలుతుందంతే వెళ్ళిపోతే మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు, లాజిక్ లేదు అక్కడ, అలాగే నేను చెప్పేది కూడా యాక్సెప్ట్ చేయాల్సింది.
ఓకే అర్థమైందా? సో నేను చెప్తా ఇప్పుడు పార్ట్ ఫస్ట్ టర్మ్ మీరు మీరు రాయొద్దు, మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, సరే పార్ట్ లేదు తీసే, ఐ టెల్ యూ దిస్ నో లాజిక్. ఓకే ఫస్ట్ ఎల్ఈడి లైట్, ఎల్ఈడి లైట్. ఓకే సెకండ్ వన్, సెకండ్ వన్ వాటర్. థర్డ్ వన్ ఐడల్, ఓకే ఐడల్ సమ్ ఐడల్. ఫోర్త్ వన్ రివర్. ఫిఫ్త్ వన్ చిల్డ్రన్. సిక్స్త్ వన్ పేపర్స్. సెవెంత్ వన్ బోట్స్. ఎయిత్ వన్ బటర్ఫ్లైస్. నైన్త్ వన్ ఏరోప్లేన్. నైన్ వర్డ్స్ నేను చెప్పాను మీకు, త్రీ చెప్పండి నాకు, అదే ఆర్డర్లో చెప్పండి. చాలా మంది గుర్తులేదు, ఒక ఆర్డర్ లో గుర్తులేదు, కొంతమంది గుర్తున్నా కొంతమంది గుర్తుంది, ఎందుకంటే ఇప్పుడు కాబట్టి. ఇదే నేను రేపు అడుగుతా మిమ్మల్ని, ఇదే నేను ఒక 10 డేస్ తర్వాత అడుగుతా, గుర్తుంటదా ఉండదా? గుర్తుండదు మీకు, మీకు విజువల్ లో లేదు ఇది. ఇప్పుడు నేను చెప్తా ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే దెర్ ఇస్ అ టెంపుల్, ఇన్ ద టెంపుల్ దెర్ ఇస్ అన్ ఎల్ఈడి లైట్. ఫ్రమ్ ద ఎల్ఈడి లైట్ వాటర్ ఈస్ ఫాలింగ్. ఎల్ఈడి లైట్ నుంచి వాటర్ అంటే నా స్టోరీ, నా ఇష్టం. ఓకే బాలకృష్ణ కారణం తింటే వెళ్ళిపోతే మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, ఇది కూడా యాక్సెప్ట్ చేయండి. ఎల్ఈడి లైట్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ ఎక్కడ పడుతుంది, ఐడల్ మీద పడుతుంది, పడి కిందకి వెళ్ళిపోతుంది. ఇట్ మేడ్ ఏ రివర్ లాగా. ఆ రివర్ షోర్ దగ్గర చిల్డ్రన్ ఆడుకుంటున్నారు, వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లతో బోట్ చేసుకొని రివర్ లో వదిలారు. కొంతసేపటికి ఆ బోట్స్ అన్ని బటర్ఫ్లైస్ అయి ఎగిరిపోయింది. లాజిక్ లేదు బట్ యూ హ్యావ్ టు ఫాలో. ఎగిరిపోయిన బటర్ఫ్లైస్ కొంచెం పైకి వెళ్ళాక ఏరోప్లేన్స్ గా మారిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మీరు నాకు ఒక ఆర్డర్ లో ఇవన్నీ చెప్పగలుగుతారా, చెప్పలేదు? ఇదే ఓ 15 రోజుల తర్వాత చెప్పగలుగుతారా, చెప్పలేదు? యాస్ లాంగ్ యాస్ స్టోరీ, స్టోరీ మీకు విజువల్ లోకి వచ్చిందా? లైట్ నుంచి వాటర్ పడుతుంది, ఐడల్ మీద పడుతుంది, కింద వాటర్ ఫ్లో అయ్యి రివర్ అయింది, రివర్ దగ్గర వాళ్ళ చేతిలో పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు తీసుకుని బోట్లు చేసి వదులుతున్నారు, ఆ బోట్లన్నీ కాసేపటికి బటర్ఫ్లైస్ లా ఎగిరిపోయి కొంచెం పైకి వెళ్ళాక ఏరోప్లేన్ గా మారిపోయింది స్టోరీ. ఇంకో 20 రోజుల తర్వాత కాదు, ఇంకొక 2 నెలల తర్వాత కూడా అదే ఆర్డర్ లో ఆ కీవర్డ్స్ అన్ని చెప్పగలుగుతారు. మొత్తం అవసరం లేదు, టెంపుల్ తో పని లేదు, కొన్ని కీవర్డ్స్ చెప్పాయి చెప్పగలుగుతారు, అదే ఆర్డర్ లో చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారండి? మీకు ఒక విజువల్ పిక్చర్ ఉంది, ఇల్లాజికల్ అయినా పర్లా బట్ కనెక్టెడ్ గా ఉంది అంతా, అంతేనా కదా? కనెక్ట్ చేసుకున్నారు మీరు, సబ్జెక్ట్ కూడా అంతే. మీరు కనెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ ని. కొన్ని చోట్ల లాజికల్ గా వెళ్ళొచ్చు, కొన్ని చోట్ల ఇల్లాజికల్ అయినా పర్లే, మీకు గుర్తుండాలంటే అది కనెక్టెడ్ గా ఒక విజువల్ ని మీరు పెట్టుకోవాలి ప్రతి కాన్సెప్ట్ కి. అప్పుడే మీకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. రివిజన్ అవసరమా? అంత అవసరం లేదు. ఓకే ఒక్కసారి రివైజ్ చేస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. మళ్ళీ ఇంకొకసారి 30 రోజుల తర్వాత ఈ స్టోరీ ఎవరికైనా చెప్పారనుకోండి మీరు, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. మీకు ఆ కీవర్డ్స్ అన్ని ఎప్పుడైనా రాసేయగలుగుతారు, అడిగితే చెప్పగలుగుతారు. సబ్జెక్ట్ కూడా అంతే. సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని బై హార్ట్ చేయకూడదు. ఓకే ఒక పారాగ్రాఫ్ చదివితే ఎలా చదువుతామంటే, మనం పారాగ్రాఫ్ లో ఉన్న ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం, దట్స్ రాంగ్. దాన్ని అర్థం చేసుకొని ఒక సమ్మరీ మైండ్ లో పెట్టుకొని, కావాలంటే ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని, దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి అంతే. కీవర్డ్స్ మాత్రం ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి, వీటిని కనెక్ట్ చేయడానికి స్టోరీ క్రియేట్ చేసుకోవాలి అంతే. మీరు రాగలరు అంటే, మీకు ఏదన్నా ఒక కాన్సెప్ట్ చెప్తే మీరు దాన్ని నాకు తిరిగి చెప్పాలంటే అలాగే చెప్పకూడదు, అలాగే ఎవరైతే చెప్తారో వాళ్ళు బై హార్ట్ చేసినట్టు. మీకు తగ్గట్టుగా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని చెప్పొచ్చు, మీరు ఫ్రేమ్ చేసేది మొత్తం ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలి. దాని మీనింగ్ ఎక్కడికి పోకూడదు, కీవర్డ్స్ ఎక్కడికి పోకూడదు, కీవర్డ్స్ మాత్రం ఉండాలి, మిగతా ఏమైనా పెట్టుకోండి మీ ఇష్టం. అర్థమైందా? అలాంటి రిప్రజెంటేషన్ ఉంటేనే నిజంగా మీ అంతా మీరు చేసినట్టు. టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చదివేసుకొని ఎగ్జాక్ట్ గా ఒక్క ఆల్ఫాబెట్ కూడా చేంజ్ అవ్వకుండా, ఒక్క వర్డ్ కూడా చేంజ్ అవ్వకుండా ఎవరైనా రాశారనుకోండి, వాడికి 10 మార్కులకి 10 మార్క్స్ వస్తాయి సిస్టమ్ లో, కానీ రియాలిటీలో వాడు 0. అర్థమైందా? అంటే బై హార్ట్ చేయడం మాత్రమే వచ్చింది, వేరే ఏం రాల. అలాంటి స్టడీయింగ్ వద్దు. ఓకేనా? సో ఐ విల్ టేక్ ఎ సెపరేట్ సెషన్ ఫర్ దిస్. ఈ పీపీటీ షేర్ చేస్తాము, ఈ పీపీటీ
ఈ క్లాస్ నోట్స్ ఉంది కదా, నేను ఇప్పుడే పెట్టేస్తాను, వెయిట్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఇక్కడ, ఈ గూగుల్ క్లాస్ రూమ్ లోకి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యారా అందరూ? అవని వాళ్ళు అడ్మిన్ ని కాంటాక్ట్ అయ్యి లింక్ తీసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, 28-2024. ఏంటిది మీకు ఇవ్వాల్సింది? థియరీ డాక్యుమెంట్స్ లో సారీ, పీపీటీ కదా, పీపీటీ ఒకటి, రన్నింగ్ నోట్స్ కదా, క్లాస్ రన్నింగ్ నోట్స్, క్లాస్ రన్నింగ్ నోట్స్ పెట్టేసా, పీపీటీ కూడా పెట్టేసా. అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ వైండ్ అప్ యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ, యూ కెన్ వైండ్ అప్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ టుమారో. ఆన్లైన్ వాళ్ళకి సేమ్ మీటింగ్ లింక్, మీటింగ్ లింక్ చేంజ్ అవ్వదు. క్లాస్ రూమ్ వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హావ్ టు కమ్ ఆన్ టైం. మీరు ఆన్ టైంలో రావాలి. ఓకే, ఈ డాక్యుమెంట్ ఎక్కడుందో నాకు గుర్తులేదు. ఏంటిది ఇది? పెగా డెమో లేటెస్ట్ అని ఓపెన్ ఫైల్ లొకేషన్ అని లేదే. ఇది కూడా ఎక్కడో ఇంట్లో ఉంటుంది. ఐ విల్ చెక్ వన్స్. ఇది చాలండి, ఇది అది ఒకటే. ఓకే, ఐ హావ్ యాడెడ్ హియర్ వీడియో, దే విల్ షేర్ యూ. ఓకేనా? వీడియో అడ్మిన్స్ విల్ అప్లోడ్ ఇన్ టు యూట్యూబ్ బికాస్ ఇట్స్ స్టార్టింగ్ డేస్. ఫర్ ఫ్యూ డేస్ ఓన్లీ దే విల్ అప్లోడ్ ఇన్ టు యూట్యూబ్.